స్మృతిని గెలచెను ప్రభుయే చోయల్ల వేళ జయవందర్తహే జయవందర్తహే ప్రభుయే చోయల్ల వేళ జయవందర్తహే जय मेरे मरणम उल्लेखड़ा लिंग जय मुझे सत्य वाक्य वो समाज जय मेरे मरणम उल्लेखड़ा जय जय मरण कले सत्य वाक्य जय जय మా ప్రేమ గల పరలోక మందిర తండ్రి మా ప్రభును రక్షణ యేసుక్రీస్తు నామ పేరిట మరొక పర్యాయము
ప్రభా మాయకాకరణ అనుసరించి మీ సింహాసనం నుండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవందని మీరు కలిగిన వాంఛను బట్టి వందనములు. థాంక్యూ ఫర్ దై హెవెన్లీ ప్లాన్ టు స్పీక్ విత్ us మార్టల్ హ్యూమన్ బీయింగ్స్ టు హ్యూమన్ వెసల్. ప్రభా మేము మర్త్యమైనటువంటి ఈ యొక్క మానవ పాత్ర ద్వారా మానవులమైన మాతో మీరు మాట్లాడవందని మీరు కలిగిన ఆశను బట్టి వందనములు. థాంక్యూ ఫర్ దై స్మాల్ వాయిస్ విచ్ వి కెన్ హియర్ by coming at thy feet. నీ పాద సాన్నిధ్యంలోకి వచ్చుట ద్వారా మీ మెల్లని మృదువైన స్వరము మేము వినగలుగుతున్నాము. మమ్మల్ని మేమే మీ ప్రశస్త రక్తము నిలుచుకుంటున్నాం. ప్రభా మమ్మల్ని కడగండి, నీ యొక్క స్వరాన్ని వీటికై కావాల్సిన చెవిని వేచేయండి. Without knowing thy messenger to whom thou will speak to us. ప్రభా మీతో మాతో మాట్లాడబోయే నీ యొక్క వర్తమానికుణ్ణి అభిషేకించండి. On Haggai 1:13, he may speak as thy messenger in thy message. మా ప్రభా హగ్గాయి 1:13 ప్రకారము ఆయన మీ వర్తమానికుడిగా మీ వర్తమానం తీసుకొచ్చేవాడిని చేయండి. Haggai Exodus 4:12, he be thy mouthpiece. నిర్గమకాండం 4:12 ప్రకారము ఆయన మీ యొక్క నోటిగా వాడండి. మాలో ఏ ఒక్కరు కూడా వారి భాగమును కోల్పోకుండా చేయండి. అకార్డింగ్ టు 2 Thessalonians 3:1, thy word may free cause our mess. 2 Thessalonians 3:1 ప్రకారం మా మధ్యలో మీ వాక్యములకు ధారాళ ప్రవేశం ఇవ్వండి. Psalm 107:9, every hunger be satisfied. Ta kirtan 107:9 vachana prakaramuga prati aakalini mire teerchandi. So bless us and be with us. Nanga mamalu aavarinchandi, maaku todugonandi. We thank God for touching and healing Dr. Paul Grandchild in Pune. May he give a normal help. Pune lo Dr. Paul gari manavaralni mire sparshinchi aamiki ichina aarogyamuniki vandanamulu. Prabha aa manavaralni baagu cheyandi. All thank God for healing Mrs. Lazarus. సహోదరి లాజస్ గారిని మీరు స్వస్థపరిచినారి దయచేయండి. ఇతరు ప్రార్థిస్తున్నాము లాల్గూడ హాస్పిటల్. లాల్గూడ హాస్పిటల్ లో సహోదరి రాజస్మానియా హాస్పిటల్. ఉస్మానియా హాస్పిటల్ లో సహోదరు వందనం గారి కొరకు. కోల్డ్ ఆఫ్ ఫ్లూ ఆర్ ఫీవర్ ప్రభావిత కాంపౌండ్లలో ఎవరైనా దగ్గు జలుబు లేక ద్వారము ఏ బాధలైనా ఉంటే మీరే ప్రేమ స్వస్థత తాకులు దయచేసి బాగు చేయండి. ప్రభావం ఆవరించండి. మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. We turn to 1 Corinthians 15. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం మనం తీసి చదువుకుంటాం. మొదటి 10 వచనములు మనము చదువుకుంటాం. దెన్ ఆల్సో ఫ్రమ్ వర్స్ 56 టు ది ఎండ్, తర్వాత 56వ వచనము నుండి చివరి వరకును. మోరోవర్ బ్రదరన్, ఐ డిక్లేర్ అన్ టు యూ ద గాస్పెల్ విచ్ ఐ ప్రీచ్ అన్ టు యూ, విచ్ ఆల్సో యూ హ్యావ్ రిసీవ్డ్ అండ్ వేర్ ఇన్ యూ స్టాండ్. మీరు దాన్ని అంగీకరించి దాని ఏంది నేర్చుకున్నారు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే కాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించుతును. ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఉన్న పక్షమందు ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఉందరు. ఫర్ ఐ డెలివర్డ్ అన్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ విచ్ ఐ ఆల్సో రిసీవ్ హౌ దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిను. అండ్ దట్ హీ వాస్ సీన్ ఆఫ్ కేఫాస్, then of the 12 atibimata yenodiki ekkuvaina sahodarulaku okka samayamandi kanabadenu veerulo aneekulu ippudu varuku nilichunnaru pandaram nidrinchidi. After that he was seen of James, then of all the apostles andarikini kanabadya aa kala munduku chusinattuna naapun kanabadenu. For I am the least of the apostles and am not meet to be called an apostle because I persecuted the church of God. ఆయనను నేనేమైనాను అది దేవుని కృప వలన అయినాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆ కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడిన నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ఆల్సో ద సేమ్ చాప్టర్ 1 Corinthians 55, అదే అధ్యాయం 15 ఫ్రమ్ వర్స్ 55, అదే అధ్యాయము 15వ అధ్యాయము 55వ వచనము నుండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. ద స్టింగ్ ఆఫ్ డెత్ ఇస్ సిన్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సిన్ ఇస్ ద లా. ఆయన నువ్వు మన ప్రభు అయినా
క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలుగుగాక. Therefore, my beloved brethren, be steadfast, unmovable, always abounding in the work of the Lord, for as much as you know that your labor is not vain in the Lord. Also, Ephesians chapter 4. Apostle writes in his prison epistle the great purpose of God in this age. గొప్ప ఉన్నత ఉద్దేశం ఏంటో అపోస్తలుడు తన కెరసాల్లో నుండి వ్రాసినటువంటి పత్రికలో ఈ రీతిగా రాస్తున్నాడు. ఎఫీషియన్స్ చాప్టర్ 4 ఎఫీసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. We shall read from verse 10. 10వ వచనం నుండి చదువుకుంటాం. To 15. 15 వరకు. Or 16. 16 వరకు. He that descended is the same also that ascended up far above all heavens, that he might fill all things. పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్టు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని ఫర్ ద పర్ఫెక్టింగ్ ఆఫ్ ద సెయింట్స్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద మినిస్ట్రీ ఫర్ ద ఎడిఫైయింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమవు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణమైన పురుషత్వము. లెట్ వి హెన్ ఫోర్ బి నో మోర్ చిల్డ్రన్ టాస్ టు అండ్ ఫ్రో అండ్ క్యారీడ్ అబౌట్ విత్ ఎవ్రీ విండ్ ఆఫ్ డాక్ట్రిన్ by the sleight of men and cunning craftiness, whereby they lie in wait to deceive. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. Then in Jeremiah chapter 51, యిర్మీయా గ్రంథము 51వ అధ్యాయం. After 70 years of captivity, God brought a remnant out of Babylon back to Jerusalem to rebuild his temple according to his purpose. తన యొక్క ఉద్దేశం నెరవేర్చుకుని నిమిత్తమై ఆ యొక్క మందిరమును తిరిగి కట్టు నిమిత్తమై దేవుడు తన యొక్క వాగ్దాన ప్రకారము 70 సంవత్సరములు చెరసాలలో ఆ యొక్క ఖైదులో ఇస్రాయేల్ ప్రజలను బాబెల్లో ఉంచి అక్కడి నుండి తర్వాత యెరూషలేము తీసుకొచ్చాడు. Jeremiah chapter 51. యెర్మీయా గ్రంథము 51వ అధ్యాయం. రీడింగ్ ఫ్రమ్ వర్స్ 5 టు వర్స్ 10. 5వ వచనం నుండి 10వ వచనం వరకు. మూవింగ్ అవుట్ ఆఫ్ బాబిలోన్ రైట్ ఇన్ టు జయన్. బాబిలోన్ నుండి తిన్నగా సియోనులోనికి ప్రవేశిస్తున్నారు. జయన్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ చర్చ్, గాడ్స్ ఫుల్నెస్ ఇన్ క్రైస్ట్. సియోన్ అనగా దేవుని సంఘము, దేవుని యొక్క సంపూర్ణత క్రీస్తునందు ఉండేది చూపిస్తున్నది. లార్డ్ జీసస్ హస్ సేవ్డ్ us అండ్ కాల్డ్ us విత్ అ హోలీ కాలింగ్ టు మూవ్ us అన్టు జయన్, అన్టు హిస్ ఫుల్నెస్, హిస్ ఫుల్ స్టేచర్. ఆయన యొక్క పూర్తి సంపూర్ణతలోనికి, ఆయన యొక్క సంపూర్ణతలోనికి, ఆయన యొక్క సియోన్లోనికి మనం ప్రవేశించిన నిమిత్తమే దేవుడు తన యొక్క నిత్య సంకల్పంతో మనల్ని విమోచించినాడు, మనల్ని వెతికి రక్షించాడు. అండ్ ద విక్టరీ అకాంప్లిష్డ్ 2000 ఇయర్స్ అగో మస్ట్ బి ఎ ప్రెసెంట్ రియాలిటీ ఇన్ అవర్ మూవ్మెంట్ అండ్ మినిస్ట్రీ. 2000 సంవత్సరాల క్రితము గావించబడినటువంటి ఆ యొక్క విజయము తప్పనిసరిగా ఇప్పుడు మన యొక్క జీవితంలో, మన పరిచయంలో, మన కదలికలో అది ప్రత్యక్షపరచబడాలి. Jeremiah chapter 51. Reading from verse 5 to 10. 5 నుండి 10 వరకు. For Israel hath not been forsaken, nor Judah of his God, of the Lord of hosts, though their land was filled with sin against the Holy One of Israel. మీరు దాని దోషమును దోషములో పడి నశింపకున్నట్టు బాబెలు నుండి పారిపోడి నీ ప్రాణం రక్షించుకుడి ఇది యెహోవాకు ప్రతీకారం అది చేసిన ప్రేమను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేసినాడు. బాబిలోన్ హస్ బీన్ ఎ గోల్డెన్ కప్ ఇన్ ద లార్డ్స్ హ్యాండ్ దట్ మేడ్ ఆల్ ద ఎర్త్ డ్రంకెన్ ద నేషన్స్ హావ్ డ్రంకెన్ ఆఫ్ ఎ వైన్ దేర్ఫోర్ ద నేషన్స్ ఆర్ మ్యాడ్. ఆ బాబిలు నిమిష మాత్రములోనే పూరితనీయులాయను ఆమెను చూసి అంగలార్చుడి ఆమె స్వస్థనందునేమో దాని నొప్పి కొరకు గుగ్గులము తీసుకున్నారండి. We would have healed Babylon, but she is not healed. Forsake her, and let us go, everyone to his own country. For her judgment reacheth unto heaven, and is lifted up even to the sky. యెహోవా మన న్యాయమును చూపరుస్తున్నాడు, రండి సియోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనం వివరించుదము. The Lord bless the reading of his word. మన యొక్క చదివిన వాక్య భాగమును మన దేవుడు దీవించుగాక. We shall pray the Spirit of God may guide our utterance and your hearing for our blessing. మేము ఉచ్చరించే మాటల నిమిత్తమై మీరు వినే స్వరం కొరకాయ మన జీవన కొరకాయ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడవన ప్రార్థన చేయము. Shall we pray?
Almighty God of a loving heavenly Father. Sarvashaktikalinattuanti premagala paralokamandre tandri. God who has raised his son, set him at his own right hand, the Lord Jesus Christ. మృతుల్లో ఉండి ఆయన కుమారుని లేచి తండ్రి కృపాసన కూర్చుని వచ్చినటువంటి ఆ దేవుడి నామున మీ పోలతాయి మీ యొక్క పాద సాన్నిధ్యములో తాగిలబడుతున్నా హెల్ప్లెస్ నథింగ్ ఇన్ థై ప్రెసెన్స్ మేము నిస్సహాయకులము ఏ పాటి వారం మీ సాన్నిధ్యంలో వి ఆర్ అన్ఫిట్ టు హ్యాండిల్ థై ప్రెషస్ వర్డ్ మీ యొక్క ప్రశస్తమైన వాక్యము తండ్రి చేత పట్టుటకు అయోగ్యము వి థాంక్ యు ఫర్ ది ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ దట్ పవర్ విచ్ వాస్ రిలీజ్డ్ ఇన్ రైజింగ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్ యేసుక్రీస్తు ప్రభువారి మృతుల్లో ఉండి లేపుటలో మీరు ఉపయోగించిన శక్తి అదెంతో మహాప్రభావమైన శక్తి ద పవర్ ఆఫ్ హిస్ రిసెన్ లైఫ్ మే ఆపరేట్ త్రూ అస్ టు రిలీజ్ హిస్ వర్డ్ అండ్ బ్లెస్ అస్ అండ్ దోస్ హూ హియర్ అస్ ప్రభువా మా ద్వారా ఆ యొక్క వాక్యము బయలువెళ్ళుటకును వినేవారిని తండ్రి జీవించుటకును ఆ యొక్క శక్తి మాలో కార్యసాధకం చేయవలసిందిగా ప్రతిమాలుతున్నాము ఎవరీ పవర్ ఆఫ్ డెత్ ఇన్ ది అట్మాస్ఫియర్ బి స్వాలోడ్ అప్ బై దట్ రిసెన్ లైఫ్ అండ్ పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ టు మేక్ హిస్ వర్డ్ లివింగ్ ఫర్ అస్ అండ్ దెమ్ దట్ హియర్ అస్ ప్రభువా యొక్క వాక్యం మాకు జీవయుక్తముగా వినేవారికి జీవయుక్తమవును నిమిత్తమై వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి అంధకార శక్తుల ప్రభావమును జీవంతో లేచినటువంటి ఆ పునరుత్థాన బలము ద్వారా మృంగివేయబడుతుందిగా వేడుకుంటున్నాం ప్రభా మా యొక్క సహోదరులు పరిశుద్ధులు మా ప్రార్థన చేస్తుండగా జ్ఞాపకం చేసుకోండి హ్యాండ్ టుగెదర్ ఇన్ ద హెడ్షిప్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ది అనాయింటెడ్ హెడ్ అండ్ బి హిస్ మెంబర్స్ అపాన్ దిస్ ఎర్త్ ప్రభా అభిషేకింపబడినటువంటి క్రీస్తు ప్రభు యొక్క శిరసత్వం క్రింద మేము తండ్రి ఈ యొక్క శరీరముగా ఈ భూమి మీద ఉంటున్నాం టీచర్స్ అండర్ దట్ అనాయింటింగ్ ఆ యొక్క అభిషేకం క్రిందనే మాకు నేర్పించము కమ్యూనికేట్ ద ట్రూత్ అండ్ మేక్ ద ట్రూత్ రియల్ అండర్ దట్ అనాయింటింగ్ ఆ యొక్క సత్యమును మాకు తెలియజేయము ఆ యొక్క అభిషేకం క్రిందనే వాటిని మాకు నేర్పించము వితౌట్ హీ వి కెన్ డూ నథింగ్ మీరు లేకుండా మీకు వేరుగా ఏమి చేయలేము థాంక్స్ ఫర్ ఆల్ హూ ఆర్ ప్రెసెంట్ విత్ అస్ మాతో పాటు ఇక్కడ హాజరైన వారందరిని బట్టి వందనములు అకార్డింగ్ టు ఎక్సోడస్ 4:12 మత్తయి 20:20 Guide us in our speaking and our utterance. ప్రభా మా యొక్క మాటలు ఉచ్చారణ విషయములు నిర్గమ కారణం 4:12 మత్తయి సువార్త 10:20 జ్ఞాపకం చేసుకోండి. Pray with thanksgiving in the name of the Lord Jesus Christ. వందనములు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. In chapter 15, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం Verse 57 and 58. We shall read it together again. మనం తిరిగి కలిసి చదువుకుంటాం. The thanks be to God, which giveth us the victory through the Lord Jesus Christ. Therefore, my beloved brethren, be steadfast and immovable, always abounding in the work of the Lord. తిరుగును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులున్నాయి ఉండి. The Lord has brought before us very important theme for this year's holy convocation is the victory of the Lord Jesus Christ. ఈ సంవత్సరపు అఖిల భారత పరిశుద్ధ సమాజ కూటమి నిమిత్తమై మన ప్రభు యేసుక్రీస్తు వారు అతి ప్రాముఖ్యమైనటువంటి ఆయన యొక్క విజయం విషయమై అటువంటి శీర్షిక తీసుకుని వచ్చినారు. This theme, this message finds us out. We have not attained this victory. ఈ యొక్క శీర్షిక, ఈ యొక్క వర్తమానము, ఈ వాక్యము మనము నిజముగా ఆ విజయంలో ఉన్నామో లేదో కనుగొనలాగా చేస్తుంది. As I stand here, I feel so limited to speak on this victory. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుండగా ఈ విజయం గురించి మాట్లాడకై ఎంతో బలహీనుడిగా కనబడుతున్నాను. But with the desire and prayer to attain more into this victory and into this world, I stand this morning. Aithe ee ude kalamu ee yokka vijayanni inka adhigamgane pondinimittamai mee madhyalo ikkada nilabadutunnanu. This morning as we gathered together for prayer, mana prarthanalo ee udayam memu kalisinappudu one of the Lord's servant was praying with burden. Oka daiva janudu ento భారంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. Lord, deepen thy work in the hearts of those who have baptized, those who have received thy word. ప్రభా యేసు క్రాస్ ద రెడ్ సీ. ప్రభా ఎవరైతే మీ వాక్యమును అంగీకరించినారో, ఎవరైతే ఎర్ర సముద్రం దాటినారో, ఎవరైతే బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారో, వాళ్ళలో జరిపించినటువంటి కార్యాన్ని గుడముగా జరిపించు అని ప్రతిమాపుతున్నాడు. దే విల్ ఫేస్ మారా, దే విల్ ఫేస్ విల్డర్నెస్, బట్ దే మే బి స్టెడ్ఫాస్ట్ టు గో ఆన్. వాళ్ళు మారాను ఎదుర్కోవచ్చు, అరణ్యంలో ఉండా వెళ్ళవచ్చును, సణుగులతో వెళ్ళవచ్చును, అయితే వాటిని ఎదుర్కొన్నా చేయమన్నాడు. హీ ఆల్సో మెన్షన్ డిపెండ్ థై వర్క్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ అస్ థై వర్కర్స్
so that the world may be kept on a pure, powerful, victorious ground. Prabhu me yokka panivaramunnatundi memandram kuda kaapa me dwara kaapadabadi me vijayavantamunnatundi parishuddhamunnatundi bhoomi meedu undi parichara cheyadukai kaapadani prarthana chesadu. So this morning we want to consider the victory of the Lord Jesus in the work of the Lord and in the workers of the Lord. ee dinamu mana pravainatundi yesu christ vaari yokka vijayamu మన ప్రభు యొక్క కార్యములోను ఆయన పని వారి యొక్క కార్యములోను ఏ రీతిగా ఉందో గమనించబోతున్నాం. అపోస్టిల్ బిగిన్స్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 విత్ దిస్ సింపుల్ బట్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఆఫ్ ద గాస్పెల్. క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. He was buried, the third day he rose again according to the scripture. Apostolante Paulu Mari Corinthiyulu 15th adhyaya prarambhamulo ee yokka saamanyamainatundi suvarthanu Christu prabhu varu lekhanamula prakaramu maranichinadu samadhi cheyabaddadu lekhana prakaram moodo naadu tirigi lechinadu ne kariga prakatinchinadu. And step by step he brings it to complete final triumph, victory over death and the grave. oka mettu tarvata oka mettu aina velutu visadhikaristu chivariga maranam meedu unnatundi vijayanni aina prakatistunadu. Then he writes, therefore my brethren, kanika ane sahodaralara ani chivariga antunadu, because of this victory through our Lord Jesus Christ, ee yokka pravina yesu christu vaari dwara manam kaligina vijayanni batti, let us be steadfast, immovable, abounding in the work of the Lord. మనం ప్రభు కార్యాభివృద్ధి ఎందు తిరుగును కదలిన వారిని కొనసాగించుము గాక. The apostle also mentions, I die daily in this chapter. అపొస్తలుడి అధ్యాయం అంటున్నాడు నేను అనుదినము మరణిస్తున్నాను. 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయుల 15వ అధ్యాయం. 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయుల 15వ అధ్యాయం. Verse 31. 31వ వచనం. I die daily. నేను దినదినము చనిపోతున్నాను. 1 Corinthians 15:3 says, Christ died for our sins. మొదటి కొరింథీయులు 15:3లో క్రీస్తు ప్రభువారు పాపముల నిమిత్తమై మృతి పొందినట్లు అవుతున్నాం. He has put away sin. పాపాన్ని తొలగించుడుగా. He has removed our condemnation and judgment. మన యొక్క తీర్పుని శిక్షాన్ని తొలగిస్తున్నది. But here is a person is saying, I die daily. ఇక్కడ అపొస్తలుడు అంటున్నాడు నేను దినదినము చనిపోతున్నాను. Here is the secret of victory. ఇక్కడనే విజయానికి రహస్యము. Here is the secret of abounding in the work of the Lord. ఇక్కడనే క్రీస్తు ప్రభు యొక్క పనిలో అభివృద్ధి యొక్క రహస్యం ఉంది. And in the letter, 2 Corinthians, Paul tries to make it plain to the Corinthians, the deeper, subjective working and the aspect of the cross of Christ. Aka rendo Corinthians rasina padra vatti patigulu apostulu ayaka siluva karyamu mana lopala gudamannittiga pani chese karya vishayamai ana vrastunadu. So the apostle speaks of the resurrection of the Lord Jesus Christ. Apostulu prabhu yesu christ vaari yokka punarutthana vishayamai kalavistunadu. It was not a doctrine for him. Adi aane gure oka siddhantam kaadu. It was not only for Easter morning. Lekadi Easter udayakalam kaadu. It was a present working everyday reality for Paul. అది పౌలుకు అనుదినము తన జీవితంలో కార్యసాధకమైనటువంటి వాస్తవంగా ఉండే విషయము. A great writer, Mayer has written like this. ఆ గొప్ప లేఖకుడు మేర్ ఇలా రాస్తున్నాడు. Apostle Paul is compared to a diver who goes into the deep sea. A diver seeking for pearls under the ocean bed. అపొస్తలుడైన పౌలు సముద్ర అగాధములోనికి తుమికి ఈదుకుంటూ వెళ్లి అక్కడ ప్రశస్తమైన ముత్యములు వెతికే వ్యక్తి వలె ఉంటున్నాడు. When a man goes under the sea, ఒక వ్యక్తి సముద్రం లోపలికి వెళితే air has to be pumped into his lungs moment by moment. ఆయనకు క్షణ క్షణము కూడా తన యొక్క ఊపిరితిత్తులోనికి గాలి పైనుండి సరఫరా చేయాలి. He goes 100 feet, 200 feet, 300 feet, 400 feet. ఆయన 100 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు ఇంకా ఎక్కువ లోపలికి పోతాడు. Searching for pearls, precious things in the ocean bed. ఆ యొక్క సముద్ర అగాధములో ప్రశస్తమైనటువంటి ముత్యములు, ప్రశస్త వస్త్రం వస్తువులు వెతున్నాడు. But from above, by tubes and particular arrangement, air is given to him to sustain him and the depth. ఆ యొక్క అగాధ జలముల లోపల ఆయన్ను కాపాడు నిమిత్తమై ఆయన గాలి తెచ్చే నిమిత్తమై ఆ పైనుండి కొట్టముల ద్వారా ఇతర సాధనం ద్వారా గాలి అందించాలి. This is what the Holy Spirit is doing from the day of Pentecost, from the glorified height to the believer. Hallelujah. ఆ యొక్క పెంతికొస్త దినము నాడు నుండి
మహిమగల క్రీస్తు ప్రభు నుండి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు విశ్వాసులేక జీవితంలో చేస్తున్న కార్యం ఇదే ప్రభు స్తోత్రము. యు మే గో ఇన్ టు డీప్ ఎక్స్‌పీరియన్స్. నీవు లోతైన అనుభవంలో వెళ్ళొచ్చు. బట్ దేర్ ఇస్ ద రిసన్ లైఫ్, విక్టోరియస్ లైఫ్, రిజరెక్షన్ లైఫ్ ఆఫ్ ద రిసన్ వన్, మూమెంట్ బై మూమెంట్ ఫర్ యు అండ్ మీ. ఆ యొక్క విజయవంతుడైనటువంటి క్రీస్తు ద్వారా లేపబడినటువంటి విజయం ద్వారా ఆ పునరుత్థాన శక్తి ద్వారా క్షణ క్షణంలో మనకు ఆ శక్తి ప్రసాదింపబడుతున్నది. ఓన్లీ దట్ లైఫ్ కెన్ అకంప్లిష్ కేవలము ఆ యొక్క జీవమే ప్రభు యొక్క కార్యములు అభివృద్ధిగా చేస్తుంది. ఓన్లీ దట్ కెన్ కీప్ అస్ ఇమ్మూవబుల్ అండ్ స్టెడ్ఫాస్ట్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లో. కేవలము ఆ యొక్క జీవమే మనం స్థిరులను కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి కార్యమందు కొనసాగించే వారే చేస్తుంది. నాట్ ఓన్లీ దట్ లైఫ్ కమ్స్ ఇన్ టు అస్ టు మేక్ అస్ వర్క్ ఫర్ ద లార్డ్. మనం ఆ యొక్క జీవం లోపల వచ్చి ప్రభు నిమిత్తమే పని చేయుట మాత్రమే కాదు, వెన్ వి స్పీక్ ఆఫ్ రిజరెక్షన్ ఆ యొక్క పునరుత్థాన విషయమే మాట్లాడినప్పుడు వి థింక్ ఆల్వేస్ ఆఫ్ ద పవర్ ఆస్పెక్ట్, శక్తి శక్తి. మనం ఎప్పుడు మాట్లాడినా ఆ శక్తి ప్రభావం శక్తి అని మాట్లాడదాం. బట్ దేర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ రిజరెక్షన్ లైఫ్, క్యారెక్టర్ ఆస్పెక్ట్. దట్ మీన్స్ Christ likeness is brought by this very life. ఆయొక్క పునరుత్థాన యొక్క శక్తిలోని ఇంకొక పక్షమును చూచినామంటే క్రీస్తు యొక్క సుగుణములు క్రీస్తు వలె ఉండేటికే మనలో అవి కుమ్మరింపబడతాయి. శక్తి శక్తి చెప్పి సుగుణం లేకపోతే నీ పని వ్యర్థం. శక్తి శక్తి అని చెప్పి మన లోపల సుగుణమే లేకపోతే నీ పని అంత వ్యర్థమే. యు సే రిజరెక్షన్ పవర్ వితౌట్ రిజరెక్షన్ లైక్నెస్ టు ద రిజన్ క్రైస్ట్, యువర్ వర్క్ ఇస్ ఆఫ్ నో వేల్. నువ్వు అంటున్నావు పునరుత్థాన శక్తి అంటున్నావు, ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభు వలె నువ్వు లేకపోతే ఆ శక్తి ఏం ప్రయోజనము. అండ్ ఇన్ సెకండ్ కొరింథియన్స్ Paul is trying to set forth the deep experience through which he went to make us more and more like the Master. ఇక రెండవ కొరింథీయుల్లో అపోస్తలుడు అంటున్నాడు తాను వెళ్ళినటువంటి లోతైనటువంటి అనుభవం గుండా ఏ రీతిగా క్రీస్తు ప్రభు వలె ఆయన అయినాడు దాన్ని సెలవిస్తున్నాడు. He speaks of the work of the Lord. 1 Corinthians chapter 15. వాడి కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ప్రభు యొక్క పని విషయమే తెలియజేస్తున్నాడు. Verse 58, 58వ వచనం. Then 1 Corinthians chapter 16. తర్వాత మొదటి కొరింథీయుల 16వ అధ్యాయంలో He uses the same phrase in relation to Timothy. కా అదే యొక్క పదము తిమోతికి సంబంధించి మాట్లాడుతున్నాడు. పౌలు కొరింథీ విజిట్ కొరింథ్ కా పౌలు కొరింథ్ ని దర్శించడం కోరుతున్నాడు. బట్ ద కొరింథియన్ కండిషన్ వాస్ సచ్ దట్ హి కుడ్ నాట్ గో అట్ దట్ టైం. అయితే కొరింథీయుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందంటే ఆ సమయంలో తాను అక్కడికి వెళ్ళలేకపోయాడు. హి వాస్ వెరీ కన్సర్న్ ఫర్ ద స్పిరిచువల్ కండిషన్ ఆఫ్ ద కొరింథియన్. కొరింథీయుల ఆత్మీయ స్థితి విషయమై ఎంతో భారం కలిగినవాడు. ఇట్ వాస్ అ స్టేట్ ఆఫ్ షేమ్. అది ఎంతో సిగ్గుకరమైన స్థితి. ఇట్ వాస్ అ స్టేట్ ఆఫ్ సెల్ఫిష్నెస్. అది స్వార్థంతో కూడినటువంటి పరిస్థితి. ఇట్ వాస్ state of slumber. అది సోమరితనంతో కూడినటువంటి పరిస్థితిగా ఉంది. బట్ ది అపోస్టల్ త్రూ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ వాంటెడ్ టు చేంజ్ దెం ఇంటు ఎ షైనింగ్ స్టేట్. అయితే అపోస్టలుడు ఈ పునరుత్థాన యొక్క శక్తి ద్వారా ఒక వెలిగే ప్రకాశమైన చిత్రానికి తీసుకురావాలని కోరాడు. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ సర్వీస్. ఆ యొక్క స్వార్థపరత్వంలో నుండి సేవలను తీసుకున్నాను కోరాడు. ఇన్స్టెడ్ ఆఫ్ స్లంబర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్. సోమరితనంలో నుండి సురులే కొనసాగించే స్థితిలో వెళ్ళని కోరాడు. సో ద రిజరెక్షన్ ఇస్ ద కరెక్టివ్ ఫర్ దిస్ కొరింథియన్స్ హూ వర్ బిలీవర్స్ బట్ కార్నల్ సోలికల్ సెల్ఫ్ సెంటర్డ్. అయితే ఈ కొరింత్ లో ఉన్నటువంటి శారీరక సంబంధమైనటువంటి విశ్వాసులు, స్వార్థపరులైనటువంటి విశ్వాసులు, ప్రాణమందు జీవించే విశ్వాసుల కొరకై వారికి కావాల్సినటువంటి శక్తి పునరుత్థాన శక్తి. అండ్ అపోస్టిల్ హింసెల్ఫ్ వెంట్ త్రూ డీప్ ఎక్స్పీరియన్సెస్ సో దాట్ the fragrance of Christ could come into the Corinthians to bring repentance, renewal and reconformity to Christ. ఆయొక్క కొరింతలో ఉన్నటువంటి విశ్వాసులు పశ్చాత్తాపడాలని తిరిగి క్రీస్తు ప్రభువుకు రావాలని అపోస్తలుడే ఆ లోతైన అనుభవంలోకి వెళ్లిన వాడే ఆ అనుభవంలో నుండి తనలో నుండి వచ్చిన పరిమళ ద్వారా అట్టి అనుభవంలోకి తీసుకొస్తున్నాడు. సో బిలవెడ్ ఫెలో సర్వెంట్ కనుక ప్రియులారా, ప్రియ సహపాఠి సేవకులారా, ఎల్డర్స్ లీడర్స్ ప్రీచర్స్ పాస్టర్స్ పెద్దలారా, ఇక కాపర్లారా, ఉపదేశకులారా, ఇఫ్ గాడ్స్ ఫ్లో and God's people have to come into the full stature of Christ. క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ పురుషత్వంలోనికి దేవుని మంద దేవుని ప్రజలు నీవు రావాలని కోరితే యు అండ్ ఐ యు హావ్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ మినిస్ట్రీ అండ్ వర్క్ అమంగ్స్ దెం అండ్ విత్ దెం మస్ట్ గో ఇంటు డీపర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ క్రాస్. వారిలోను వారి మధ్యలోను మన యొక్క పరిచర్య మన సేవ జరిపించబడవాలంటే మనము ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క
The cross must be planted in a new way, jammed in a new way in our life. Manaka Jutula, Ika Silva, Nutra Vidanamlo, Natavadali, Nutra Vidanamlo, Karasalan Gavali. There are areas of our life and of our personality where there has to be a fresh stem of the cross. మా యొక్క జీవితంలో కొన్ని భాగములుంటున్నాయి, మన జీవితంలో కొన్ని స్థలములుంటున్నాయి. అటువంటి స్థలముల్లో క్రీస్తు ప్రభు యొక్క సిలువ ముద్ర కొత్తగా వేయబడాలి. సపోజ్ యు గెట్ ఎ లెటర్, ఉదాహరణకు ఒక ఉత్తరం వచ్చింది అనుకోండి. టుడే ఇస్ వాట్ డే, నేను దిన తారీఖు ఎంత, 17 లెటర్ వాస్ రిటర్న్ ఫ్రమ్ గుంటూరు, గుంటూరు నుంచి జవాబు వచ్చింది. అండ్ ఇట్ వాస్ రిటర్న్ ఆన్ 15, అది 15వ తారీఖు పంపించబడింది. స్టాంప్ ఇస్ కరెక్ట్, సెంట్ ఆన్ 15, రీచ్డ్ ఆన్ 17. 15వ తారీఖు అక్కడ వేయబడిన ముద్ర సరిగా ఉంది, 17వ తారీఖు చేరింది, ముద్ర సరిగా ఉంది. ఇట్స్ ఎన్ అప్ టు డేట్ స్టాంప్. ఇది స్టాంపింగ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో సరికొత్తగా ఇప్పుడు ముద్రించారు. ఇట్ ఇస్ నాట్ ఫస్ట్ డేట్ స్టాంపింగ్, అది జనవరి, అది ఏదో సెంట్ ఇన్ జనవరి, అదేదో జనవరిలో పంపించినటువంటి ఉత్తరం కాదండి, జనవరి ముద్ర కాదు. సపోజింగ్ ఏ లెటర్ ఇస్ స్టాంప్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ ఇన్ జనవరి 1970, 1970 సంవత్సరంలో జనవరి మాసంలో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ లో ముద్ర వేసి ఉంటే ఆ లెటర్ మీద, ఓ 1969 ఇన్ హెబ్రన్, 1969 సంవత్సరం హెబ్రన్ లో, అండ్ రీచ్ యూ 1972, అది 1972 సంవత్సరం ఆ ఉత్తరం చేస్తే, ఓ ఫాస్ట్ డేటెడ్ ఓల్డ్ పురాణ లెటర్, ఆ యొక్క పాత పడిపోయినటువంటి జాబు ఎంత కాలానికి చేరింది. Your experience and mine at the cross God. Is a past purana matter, not an up-to-date matter. Kanika Prilara, Nina Anubhavulu, సిలువ కార్య అనుభవాలు ఇవన్నీ పాత అనుభవాలుగా ఉంటున్నాయి, ఇప్పుడు సరికొత్త అనుభవానికి రండి. అనుభవం అనుభవము ప్రస్తుతము ఇప్పుడు జరగవలసిన అనుభవంగా ఉండాలి. సో ద మినిస్ట్రీ ఆఫ్ ది అపోస్టల్ పౌల్ వాస్ కంటిన్యువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్ రిజరెక్షన్. కనుకనే అపోస్తున్నటువంటి పౌల్ యొక్క అనుభవము ఎడతేక మరణము పునరుత్న అనుభవంగా ఉంది. అండ్ హెన్స్ హి కుడ్ బ్రింగ్ బ్లెసింగ్ టు ద కొరింథియన్ చర్చ్ విత్ and confusion. Anikane akkada korinthilo sharirika sambandhamu kalathulu kachchalu undinappudine akkada vaari madhyalo udyogam teesukochadu. Apostle's concern at this time in 1 Corinthians chapter 16 is that Timothy may reach there. ka mard korinthilo 16th adhyayamlo apostulu Timothy akkada cheravalane bharangalu untunadu. He himself could not go, thanantara thane akkadiki velalegoyadu. He wanted to go, akkadiki vellalani koraadu. But the condition of the Corinthian church is such that he doesn't want to go now. అయితే కొరింథీల పరిస్థితి ఏ రీతిగా ఉందంటే ఆ స్థితిలో ఆయన వెళ్ళవాలని కోరలేదు. దిస్ మస్ట్ బి ఇన్ ఎ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ ది అపోస్టల్ షుడ్ గో. అపోస్టల్ దగ్గరికి వెళ్లే మునుపు అక్కడ సంగతులని ఒక సరైన క్రమంలో ఉండాలి. Second Corinthians, chapter 1, verse 23. Moreover, I call God, for I called upon my soul, that to spare you, I came not as yet unto Corinth. Rendo Corinthilu, Mata Dham, 23. Meandu Kanakanam Kaligi, Nenu Marla, Corinth Raledu, నా ప్రాణము తోడు ఎందుకు దేవుడు దేవుని సాక్షిగా పెడుతున్నాను. కొరింథీలో ఉన్నటువంటి వారు అంటున్నారు అపోస్తలు అంటున్నాడు నేను వస్తున్నా వస్తున్నా అంటాడు, ఆయన రానే రాలేదు. హీఈస్ పర్పస్ టు కమ్ అండ్ హీఈస్ నాట్ కమింగ్. ఆయన రావాలని ఏర్పాటు చేసుకున్నాడు, అయితే రావడం లేదే. హీ సేస్ యెస్ అండ్ నౌ హీ సేస్ నే. ఆయన అంటాడు అప్పుడు అవును అంటాడు, ఇప్పుడు కాదంటున్నాడే. వాట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇస్ దిస్? ఆయన ఎటువంటి వ్యక్తి? వాట్ కైండ్ ఆఫ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇస్ దిస్? ఆయన ఎటువంటి దైవజనుడు? బట్ ద కండిషన్ ఆఫ్ ద కొరింథియన్ చర్చ్ వాస్ సచ్ దట్ ది అపోస్టల్ did not want to go at that time. I say కొరింథులో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి ఎంతగా చెడిందంటే అటు స్థితిలో ఆయన వెళ్ళాలని కోరలేదు. పేరెంట్స్ ఆ బిగ్ ప్లాన్ ఫర్ దే చిల్డ్రన్. చూడండి, తల్లిదండ్రులు తమ పిల్లల విషయమై పెద్ద పెద్ద ఏర్పాటు కలిగి ఉంటారు. బట్ ద చిల్డ్రన్ కెనాట్ అండర్స్టాండ్. అయితే పిల్లలు వాటిని అర్థం చేసుకోలేకుండా ఉంటారు. దే కెనాట్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ యూ. వాళ్ళు మీ నుండి స్వీకరించలేరు. అండ్ ద పేరెంట్స్ విల్ ఫీల్ confused, I mean broken and burdened that because of the children behaving like that. అక్క పిల్లలు వాటిని అర్థం చేసుకోకుండా వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఎంతో తబ్బిపోతారు, ఎంతో భారంతో దుఃఖంతో ఉంటారు. సో దిస్ కరెంట్ కండిషన్ వాస్ ఎ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది అపోస్టల్. ఈ యొక్క కొరింథులో ఉన్నటువంటి అనుభవము అపోస్తుడికి హృదయాన్ని బదులు చేసే అనుభవంగా ఉంది. బట్ ఫ్రమ్ దట్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ a savor unto God and to his people came later on. ఆ యొక్క బద్దలు చేసే అనుభవము తన ప్రజల కొరకై
క్రీస్తు ప్రభు యొక్క పరమల వాసనగా తర్వాత వెళ్ళేరుచుంది. Then he writes in 2 Corinthians chapter 1. ఆయన రెండవ కొరింథీయుల మొదటి అధ్యాయం రాసినప్పుడు 2 Corinthians chapter 1 రెండవ కొరింథీయుల మొదటి అధ్యాయము verse 8 ఎనిమిదవ వచనం and 9 And 10. Let us read it together. For we would not, brethren, have you ignorant of our trouble which came to us in Asia, that we were pressed out of measure above strength. But we had the sentence of death in ourselves, that we should not trust in ourselves, but in God which raises the dead, who delivered us. Marana magudu manu nishtiyamu manu maavattu kaligi undanu. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకు నువ్వు తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుండగా ఆయన ఇక ముందుకు మమ్మల్ని తప్పించునని ఆయన నిరీక్షణ గలవారమే ఉన్నాము. ఎనిమిదో వచ్చిన చివరి భాగంలో తన యొక్క మరణం అవుతుందేమో అని భయపడ్డారు. వాళ్ళ యొక్క There is only one way out of this. వాటిలో నుండి బయట బయటకే వచ్చే ఒక్క మార్గము గాడ్ విచ్ రైజ్ ఆఫ్ ద డెడ్ మృతులను లేపిన దేవుడే. ద రిజరెక్షన్ లార్డ్ కేమ్ టు హిస్ రెస్క్యూ ఆ యొక్క మృతాడినటువంటి ప్రభువే ఆయన కాపాడికి వచ్చాడు. ఎంటైర్లీ ఆఫ్ ద లార్డ్ హి కేమ్ టు దట్ సిట్యుయేషన్ కేవలం ప్రభు ద్వారానే ఆ పరిస్థితిలో నుండి బయటపడ్డాడు. హి వాస్ డెలివర్డ్ ఆయన విమోచమవుతాడు. సో ద విక్టరీ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 15 వర్స్ 57 ద మొదటి కొరింథీయుల రాసిన practically stand in 2 Corinthians chapter 1 verse 8 and 9 రెండవ కొరింథీయుల మొదటి అధ్యాయము 9వ వచనంలో క్రియాపూర్వకంగా అది జరిగినబడింది. That happened in Ephesus. అది ఎఫెసులో జరిగింది. Apostle wanted to stay at Ephesus. అపోస్తలుడు ఎఫెసులో నిలబడాలని కోరాడు. But such a right thing. అయితే అక్కడ అంత విప్లవం జరిగింది. You have to get out. అక్కడి నుంచి బయట వెళ్ళిపోవలసి వచ్చింది. Apostle was disappointed in that particular plan which he felt was a wonderful opportunity. ఆయనకు కలిగినటువంటి ఆశ్చర్యకరమైన అనుభవంగా తరుణంగా ఎంచుకున్నటువంటి స్థితిలో అపోస్తలుడంతో నిరుత్సాహపడిపోయాడు. ఫస్ట్ కొరింథీయుల్ మొదటి కొరింథీయుల్ చాప్టర్ 16 16వ అధ్యాయం వర్సెస్ 8 అండ్ 9 8 9 వచనాలు లెట్ us read it together. మనం కలిసి చదువుకుంటాం. బట్ ఐ విల్ క్యారీ ఎవ్రీథింగ్ మేము ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూసుకు నాకు మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదురించు వారు అనేకులు ఉన్నారు గనక పెంచుకొస్తే ఎఫీసులో నిలిచిందను. హి కుడ్ స్టే ఎట్ ఎఫీసస్. ఆయన ఎఫీసులో ఆయన నిలవలేకపోయాడు. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 19 అపోస్తల కార్యములు 19వ అధ్యాయం బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 19 అపోస్తల కార్యములు 19వ అధ్యాయం వర్స్ 21 21వ వచనం ఫాల్ పర్పస్డ్ ఇన్ స్పిరిట్ పౌలు తన యొక్క మనసులో ఆత్మలో ఉద్దేశించినాడు. యాక్ట్స్ 19:21 అపొస్తల కార్యములు 19:21 ఆఫ్టర్ దీస్ థింగ్స్ వేర్ ఎండెడ్ పౌల్ పర్పస్డ్ ఇన్ ద స్పిరిట్ వెన్ హి హాడ్ పాస్డ్ త్రూ మాసిడోనియా అండ్ అకయా టు గో టు జెరూసలేం సేయింగ్ ఆఫ్టర్ దట్ ఐ హావ్ బీన్ దేర్ ఐ మస్ట్ ఆల్సో సీ రోమ్. ఇలాగు జరిగిన తర్వాత పౌలు మగదునియా అకయా దేశముల మార్గమున వచ్చి యెరూసలేముకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి నేనెక్కడికి వెళ్ళిన తర్వాత రోమాకు కూడా చూడవాలని అనుకున్నాను. నౌ ద రెస్ట్ ఆఫ్ ద చాప్టర్ యు ఫైండ్ ద స్టర్ ఇన్ ద సిటీ. చూడండి తర్వాత అధ్యాయంలో ఆ పట్టణంలో జరిగిన అల్లరి చూస్తున్నాం. దే షౌటెడ్ వర్స్ 34 గ్రేట్ ఇస్ ద డైనా ఆఫ్ ఎఫిషియన్ 34వ వచనంలో ఆ యొక్క ఎఫిసియల యొక్క అర్చమదేవి మహాదేవి అని కేకలు వేశారు. సో ది అపోస్టల్ వాస్ సో టు సే కర్టైల్ or limited in relation to that opportunity. Kanaka ayaka tarunu vishayame chuste gana apostulu haddubaatulo aina balahinudiga untunadu. So when God reveals some plan to us, eppudaithe devudu oka erpaadanu manaku bayalparustadu and the enemy comes to hinder it, chestru daanni abhyantaramarchuduga vastadu, the man of divine purpose in a certain way is broken. Ka daivika uddeshamulu kalinaatundi oka vyakti konni vidhanamulu chuste kontha varaku baddalu avutunadu. He is perplexed. ఆయన కలవరిస్తున్నాడు. బట్ అవుట్ ఆఫ్ దట్ పర్ప్లెక్సిటీ ఆ యొక్క కలవరంలో నుండి, అవుట్ ఆఫ్ దట్ బ్రోకన్నెస్ ఆ యొక్క విరిగిన స్థితిలో నుండి, ద రిసన్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ మేడ్ టు ఫ్లో ఇన్ ఎ న్యూ వే. క్రీస్తు ప్రభు యొక్క లేపబడిన ఆ పునరుత్థాన శక్తి మనలో అది ప్రవహింపజేస్తుంది. ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అపోస్టల్ పౌల్ అపోస్టల్ యొక్క అపోస్టలు వెళుతున్నటువంటి అనుభవంలో, ద కౌంటర్ వర్కింగ్ ఆఫ్ ద ఎనిమీ వాస్ ద బ్రేకింగ్ ఫర్ హిస్ ప్లాన్. శత్రువు ఆయన యొక్క ఏర్పాట్లన్నింటిని జరుగుతున్నటువంటి స్థితిలో it was breaking దగ్గర గుర్తున్నాడు. అండ్ దెన్ ద కండిషన్ ఆఫ్ ద కొరింథియన్స్
భరించు లేక పరిస్థితి కూడా ఆరితిగా ఉంది. అనదర్ థింగ్ హి హాడ్ టు పుట్ అప్ విత్ ఆయన ఇంకోటి తొలగించవలసిన పని ఇంకోటి ది అన్సర్టనిటీ ఆఫ్ హిస్ ఫెలో వర్కర్స్ తన యొక్క సహపాఠి పని జత పని వారు స్థిరులుగా లేరు. సో దీస్ ఆర్ థింగ్స్ which real brought breaking into the heart of the apostles. ఈ యొక్క విషయాలన్నీ కూడా నిజమైనటువంటి బద్దలే స్థితి విరిగే స్థితిలోనికి అపోస్తలుని తీసుకొచ్చింది. But the victory of the Lord Jesus Christ was manifested even through this breaking. అయితే ఈ యొక్క విరిగే పరిస్థితిలో కూడా ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క పునరుత్న శక్తి ఆ లోపలికి వచ్చింది. ఈ సర్కమ్స్టెన్సెస్ ఈ పరిస్థితులు డిడ్ నాట్ హిండర్ ది అపోస్టల్స్ అపోస్తలుల్ని అభ్యంతరపట్టలేదు. బట్ ద ప్రిపేర్డ్ ప్లాన్ అండ్ పర్పస్ వాస్ క్యారీడ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ ఆయన సంకల్పించినటువంటి ఏర్పాటు చేసిన ఉద్దేశములన్నీ కూడా అవి కొనసాగించబడ్డాయి. సో వి కమ్ టు సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 1 రెండవ కొరింథీల మొదటి అధ్యాయానికి వస్తున్నాం. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 1 రెండవ కొరింథీల మొదటి అధ్యాయము వర్సెస్ 8-10 8 నుండి 10 వరకు Despaired of life, but God who raised the dead delivered us. Jeevithamlo adheera paddam kunigipoyaru aithe mrutulu lepina devudu dwara memu dhairyam puchukunnam. In other words, inko he emerged out of that despairing situation by the power of resurrection. ఇంకో రీతిగా చెప్పాలంటే ఆ యొక్క కృంగుదల నిరుత్సాహ పరిస్థితిలో మునిగిపోతుండగా ఆ పునరుత్న శక్తి ద్వారా లేవనెత్తబడ్డాం. ఇట్ వాస్ ఎంటైర్లీ ఆన్ ద లార్డ్ అది కేవలం ప్రభుదే పూర్తిగా. ఇట్ ఇస్ నాట్ హిస్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దట్ కుడ్ బ్రింగ్ హిమ్ అవుట్ అంత ఇంతకు మునుపు అనుభవమే ఆయన ఇప్పుడు లేవనెత్తగలిగింది. సో ఐ వుడ్ సే ఎమర్జెన్స్ దోస్ హూ నో ఇంగ్లీష్ ఎవరైతే ఇంగ్లీష్ తెలుసుకుంటారో వారికి బాగా అర్థమవుతుంది అక్కడ నుండి పైకి లేవనెత్తబడ్డారు ఇవ్వబడ్డారు. Yesterday you find so many people going into the water ninnadi dinu chustunnaru aneka mandi ikka neelalo velutunnaru they were under the water va neela lopulu unnaru and they emerged out of the water vaalu neela lopulu nundi bayadi chustunnabaddaru. So many experiences bring us right down kanika aneka anubhavalu manalnu ado sthitilaniki teesukeltayi. We enter afresh into the sufferings of Christ manam Christ prabhu yokka shramaloniki oka krutha vidhanamlo velutam. But the resurrection Lord brings us out aithe prutanaatunte prabhuve మనల్ని వెలుపలికి తీసుకొస్తాడు. దేర్ ఇస్ ఎన్ ఎమర్జెన్స్ అవుట్ ఆఫ్ దట్ బై ద పవర్ ఆఫ్ ద రిసన్ సేవియర్ అక్కడి నుండి లేపబడిన ఆ రక్షకుని ద్వారా లేపబడే ఒక శక్తి ఉంటుంది. దట్ క్వాలిఫైస్ us ఫర్ ఎ మినిస్టర్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధనకు పరిచారకుడిగా ఉండటకే అది నిన్ను యోగ్యునిగా యోగ్యత ఇస్తుంది. ఆల్ దట్ వి స్టడీ మనం చదివిందంతా ఆల్ దట్ వి సర్చ్ ఫ్రమ్ బుక్స్ మన పుస్తకాల్లో నుండి వెతికి చూసిందంతా ఇఫ్ ఇట్ ఇస్ నాట్ బ్యాక్ బై సచ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఇట్టి అనుభవంతో చేరుకోకపోతే ఇట్ కెనాట్ హెల్ప్ అదర్స్ అది ఇతరులకు సహాయపడదు. ఇట్ కెనాట్ ఇంపార్ట్ ఎనీథింగ్ టు హిమ్ అది ఇతరులకు ఏమి కూడా లోపలికి ప్రవేశపెట్టలేదు. ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అది కేవలం ఒక సమాచారం అందించినట్లే. ఓ సండే బై సండే we give information to the flock of God varam tarvata adivaramu devuni manduku manu samacharam istunamu and nothing is important yesu kuda vaada hrudayam lopuliki ivadam ledhu they are in their desperate condition vaalla ikka nirutha sthithilo untunaru because you have not emerged by the power of resurrection out of your condition endukaniga nee yokka paristhithilo nundi aa punarutha shakti dwara velupuliki neeve edovadaledhu. Oh, there is an emergence out of every despairing situation through him who giveth us the victory through our Lord Jesus Christ. Kanikile pratyekka jeevithamana anubhavalo paiki ettabadovalsinatundi paristhithi unnadi aika Christ prabhu dwara manaku vijayam ichese devudiki stotramulu. What is the despairing situation my friend my brother my co-worker which is making you despair this morning? Yude kalamu na priya sahodara na priya jetapanavada devuni sevakuda yevinu krungudallo tisukochinatundi paristhitiga yude kalam undunadi. Sister for you too sahodri nee vishayam kuda you may not be a big preacher nee vaada pedda bodhukaraluga undavochu but you have a ministry to fulfill aithe neravetrudike neeku parisaram undu but you are in a despairing situation this morning nee yude kalamuga krungudala nirutsaha paristhitilo unnav. The Lord who giveth us the victory through our Lord Jesus must prove his victory. Bring up mana prabhu yesu christ dwara manaku daichese aa yokka vijayamunu batti manam kuda rubartali. Paul was enjoying the prayer of others for his deliverance. Ee yokka vidula korike paulu itla prarthana dwara dine anubhavistunnadu. So there is a way out kanikine velukobottikai oka margam undi. Only way out okate oka margam undi. Entirely of God kevalam adi devudu nundi. Because Jesus died and rose again endukaniga yesu prabhu var maranchi tirigi lechina. Oh, let us lay hold of that
resurrection ayaka punarthana shaktine pattukundum ga as we come to first second corinthians chapter 2 rendo corinthilo rendo adhyayam kuchinapudu here the apostle is speaking of the triumph again ikkada apostle tirigi ayaka vijayamunu batti uchchayistunadu second corinthians rendo corinthilo chapter 2 rendo adhyayam verse 14 14 vachanamu now thanks be unto god which always causes us to triumph in christ and maketh manifest the savor of his knowledge by us in every place rendo corinthilo 2:14 christunandu mammanu ellappudu vijayotsavamto ooreginchutu maa dwara prati stalamandu aayanu gurchina gnanam yokka suvasananu kanapattutunna devuniki stotramu so the apostle has been passing through a difficult situation apostulu oka anu kashtataramainatvanti anubhavam gunda velutunadu he says when I came to Troas nenu verse 12 ka 12 vachanam ku vachinappudu the door was opened unto me of the Lord akada prabhu nimittamai dwaram thiruvini troyalo but I could not enter I chetanalo pravesinchalevayanu why endunu batte I could not find Titus nenu tirchuna akada kanugunalekapoyanu I could not understand the need and the condition of the Corinthians at that time aa samayamlo corinthiyula avasaratha ento vaari akkara ento artham chesukolevayanu verse 13 13 vachanu I had no rest in my spirit because I found not Titus my brother నా మనసులో నెమ్మది లేక వారిద్దరు సెలవు తీసుకుని అక్కడ నుండి మనకు పన్నెండు సోదరుని తీర్చు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేకపోయాను సో ద డోర్ ఇస్ ఓపెన్ వారం తిరుగుబడింది ఐ వాంట్ టు ఎంటర్ నేను అందులో ప్రవేశించను ఐ కాంట్ ఎంటర్ నేను వెళ్ళలేకుండా ఉన్నాను నో రెస్ట్ ఇన్ మై స్పిరిట్ నా మనసులో నెమ్మది లేదు బికాజ్ ఐ కుడ్ నాట్ ఫైండ్ టైటస్ ఎందుకనగా చీతులు కనుగొనలేకపోయాను ఐ హాడ్ టు గో టు మాసిడోనియా నేను ఇప్పుడు మగ్గదనకి వెళ్ళాలి సో దేర్ ఇస్ అ బ్రోకెన్ ప్లాన్ కనుకనే అక్కడ ఆయన భగ్నమైనటువంటి ఒక ఏర్పాటు పర్ఫ్లెక్సింగ్ సిచ్యువేషన్ ఆయన కలత పుట్టించే పరిస్థితి బట్ ఇన్ దట్ సిచ్యువేషన్ అటువంటి పరిస్థితిలో ది అపోస్టల్ ఇస్ సేయింగ్ అపోస్టల్ అంటున్నాడు నౌ థాంక్స్ బి అన్ టు గాడ్ విచ్ ఆల్వేస్ కాసెస్ us టు ట్రైంబ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తునందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించు యేసు క్రీస్తును బట్టి దేవుని స్తోత్రములు మేక్ అస్ మానిఫెస్ట్ ద సేవర్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ బై us ఇన్ ఎవరీ ప్లేస్ మా ద్వారా ప్రతి స్థలమందు ఆయన గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుతున్న దేవుని స్తోత్రము వర్స్ 15 15 అండ్ గాడ్ ఎ స్వీట్ సేవర్ ఆఫ్ క్రైస్ట్ రక్షింపబడి వారి పట్ల నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము క్రీస్తు సువాసన క్రీస్తు సువాసన ఉన్నాము కమౌట్ ఈవెన్ త్రూ దిస్ సిచ్యువేషన్ ఇటువంటి పరిస్థితిలో కూడా ఆ సువాసన బయట రాగలేదు నౌ ద లార్డ్ వాంట్స్ టు రిలీజ్ the risen life of the lord jesus through you and me ippudu mana pravena yesu christu varyokka aa punarthana shakti manalo gunda dani pravesha pettalu korutunadu it must flow as a sweet savor adhe oka vasana vale manalo nundi adi bayalu velali but the outer man is not willing to let it go aithe bahya purushudu adi lopala velavallane sammatinchadaledu he is not willing to let it outside బాహ్య పురుషుడు దాన్ని వెలుపలికి పంపించడానికి ఇష్టం లేదు బికాస్ అన్లెస్ ది ఔటర్ మ్యాన్ ఇస్ బ్రోకన్ ఇక బాహ్య పురుషుడు వెరగబడితేనే కానీ ది ఇన్సైడ్ లైఫ్ కెనాట్ ఫ్లో ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క జీవము బయట ప్రవహించదు ఇన్ జాన్ చాప్టర్ 12 మేరీ బ్రోక్ ది అలబాస్టర్ బాక్స్ కా యోహాన్ సువార్త 12వ అధ్యాయంలో మరియా ఆ అత్తరు బుడ్డిని పగలొట్టింది వెన్ షుడ్ షీ బ్రేక్ ఇట్ ఆమె ఎప్పుడు దాన్ని పగలొట్టింది ఆఫ్టర్ లాజరస్ వాస్ రైజ్ ఫ్రమ్ ద డెడ్ ఆర్ బిఫోర్ హి వాస్ రైజ్ ఫ్రమ్ ద డెడ్ లాజరస్ ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత లేక మృతుల్లో నుండి ఇంకా లేవక మునిపోయినా లేచిన తర్వాతే Chapter 11 was such a despairing situation for Mary. 11వ అధ్యాయంలో మరియకు ఎంతో కృంగిపోయినటువంటి అనుభవం లాజరస్ ఇస్ డెడ్ లాజరు చనిపోయాడు 17 పాస్ 18 పాస్ 17 అయిపోయింది 18 అయిపోయింది 19 పాస్ 19 మూడు నెలలు అయిపోయింది 20th పాస్ 20 అయిపోయింది అండ్ ద లార్డ్ ఇస్ నాట్ కమింగ్ ఇంకా ప్రభు రావడం లేదు ఓ షీ డెస్పైర్ ఆమె ఎంతో కృంగు నిరుత్సాహపరిస్తుంది ఆఫ్టర్ 4 డేస్ ద లార్డ్ కేమ్ 4 గంటల తర్వాత ప్రభు వస్తున్నాడు లాజరస్ కమ్ ఫోర్ లాజరు లెమ్ము అన్నాడు హి కేమ్ అవుట్ ఆయన వెలుపలికి వచ్చాడు ఓ గ్రేవ్ వేర్ ఇస్ థై విక్టరీ సమాధి నీ యొక్క విజయం ఎక్కడ ఓ డెత్ వేర్ ఇస్ థై స్టేయింగ్ మరణమా నీ ముల్లెక్కడ
Lazarus came out. Lazaru velugulu vachadu. He was bound with grave clothes. Aya samadhi preta vastramunto chuttabadinadu. What did the Lord Jesus say? Yesu prabhu em annadu? Loose him, let him go. Ayano kattlu vippude. Ayano velanivandi. Mary did not say. Ante Mariyan ledu. Oh, do not loose him, Lord. Prabhu ayanu vippodandi. He may run back to the cinema again. Ayanu tirigi cinema varigtaademo. He may run back to the old ways again. Lekatana paada paddathulle velthaademo. Koncha kaala itlane kattu. అట్లే కట్టి పెట్టండి కొంచెం కాలము. లివ్ ఇన్ లైక్ దిస్. ఆర్సిగా కట్టి పెట్టండి. నో హి వాస్ లూస్. ఆర్సిగా లేదు. ఆయనకు విడుదల చేయబడింది. ఓ గ్రేవ్ వేర్ ఇస్ థై విక్టరీ. ఓ సమాధి నీ విజయం ఎక్కడ. ఓ గ్రేవ్ క్లోత్ వేర్ ఇస్ థై విక్టరీ. ఓ ప్రేత వస్త్రమును ఎక్కడ నీ విజయము. ఓ యు ఆర్ బీయింగ్ కైడ్ బై ప్రేత వస్త్రం దిస్ మార్నింగ్. నీ విజయ కాలము ఆ యొక్క ప్రేత వస్త్రములతో కట్టబడ్డావు. జీసస్ క్రైస్ట్ గివ్స్ యు విక్టరీ నాట్ ఓన్లీ ఓవర్ ద గ్రేవ్ బట్ యేసు ప్రభువారు కేవలము సమాధిలో నుండి విజయమే కాదు ఆ ప్రేత వస్త్రంలో నుండి కూడా విజయం ఇస్తాడు. డోంట్ రిమైన్ ఇన్ ద కన్వోకేషన్ విత్ ద గ్రేవ్ క్లోత్. కనుక ఇక పరిశుద్ధ సమాజ కూటములో ప్రేత వస్త్రములు కలిగిన వాడవే ఉండవద్దు. డోంట్ గో బ్యాక్ టు యువర్ అసెంబ్లీ విత్ యువర్ గ్రేవ్ క్లోత్. కనుక మీ యొక్క సమాజమునకు తిరిగి ఈ ప్రేత వస్త్రంలోనే వెళ్ళవద్దు. లీవ్ ఇట్ హియర్. ఇక్కడనే విట్టు పెట్టు. కమ్ ఇన్ ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క విజయంలోనికి రమ్ము. అండ్ యు విల్ కమ్ ఇన్ ఏ న్యూ జాయ్. నీవు ఒక నూతన సంతోషంలోనికి వస్తావు. అండ్ ఇన్ John chapter 12. యోహాను సువార్త 12వ అధ్యాయం. The alabaster box was broken. ఆ యొక్క అత్తరు బుడ్డి బదలైంది. Mary found this triumphant Christ worthy of everything. మరియా ఆ యొక్క విజయవంతుడైన క్రీస్తే సమస్తమునకు పాత్రుడు యోగ్యుడు నిలిచింది. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. Hold on to the book. కనుక ఆ యొక్క పెట్టును పట్టుకుని ఉండొద్దు. ఓ సర్వెంట్ ఆఫ్ గాడ్ డు నాట్ హోల్డ్ ఆన్ టు ద బుక్. కనుక దేవుని సేవకులారా ఆ యొక్క అత్తరు బుడ్డిని పెట్టును పట్టుకుని ఉండదు. బీ విల్లింగ్ టు కమ్ త్రూ ద బ్రేకింగ్ ఎక్స్పీరియన్సెస్ సో దాట్ ద సేవర్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ బి రిలీజ్డ్ త్రూ యు ఇంటూ ద ఫాక్ ఆఫ్ గాడ్. క్రీస్తు ప్రభు యొక్క ఆ పరిమళ సువాసన నీలో నుండి బయట బద్దలై ఉత్తులాగున అనేకులకు అందించలాగున నువ్వు పగలబడు విరగబడు. సో దేర్ కమ్స్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ అవర్ లైఫ్. ఆ రీతిగా మన జీవితంలో ఒక పోరాటం వస్తుంది. ఔటర్ మ్యాన్ బాహ్య పురుషుడు, ఇన్నర్ మ్యాన్ ఆంతరిక పురుషుడు. పౌల్ సేస్ ద ఔటర్ మ్యాన్ పెరిష్. పౌల్ అంటున్నాడు బాహ్య పురుషుడు నశించిపోతున్నప్పుడు ఇన్నర్ మ్యాన్ ఇస్ రెన్యూడ్. ఆంతరిక పురుషుడు నూతన బట్టబడుతున్నాడు. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 4. రెండవ కొరింథియన్స్ 4వ అధ్యాయం. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 4. రెండవ కొరింథియన్స్ 4వ అధ్యాయం వర్స్ 16. 16వ వచనం. ఫర్ విచ్ కాజ్ వి పెయిన్ నాట్ బట్ దో అవర్ ఔటర్ మ్యాన్ పెరిష్ yet the inward man is renewed day by day. రెండవ కొరింథీయుల 4:16. కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృశించుతున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. See from verses 8 to 12 of the same chapter. అదే అధ్యాయంలో 8 నుండి 12 వరకు చూడండి. Oh, the terrible experience through which he has been passing through. ఆయన వెళ్తున్నటువంటి భయంకరమైనటువంటి అనుభవ పరిస్థితి చూడండి. We are troubled. మేము కష్టముల పాలు. We are perplexed. మేము శ్రమ పడుతున్నాం, పడ్డాం. ఆల్వేస్ బేరింగ్ అబౌట్ ఇన్ ద బాడీ ద డైయింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణమును అన్ని సమయాల్లో వహించుకుని వెళ్తున్నాం. సో దెన్ డెత్ వర్కెత్ ఇన్ us బట్ లైఫ్ ఇన్ యు. మాలో మరణము కార్యసాధకం అవుతున్నది, తద్వారా మీలో జీవము. దిస్ ఇస్ హౌ వి కెన్ ఎంటర్ ఇన్ టు ద వర్క్ ఆఫ్ ద లార్డ్. ఆ రీతిగానే మనం క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ప్రవేశం కావాలి. డెత్ వర్కింగ్ ఇన్ us. మనలో మరణము కార్యసాధకం కావాలి. బేరింగ్ అబౌట్ ద డైయింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. మరణాన్ని భరిస్తూ వెళ్ళాలి. ఔటర్ మ్యాన్ బ్రోకెన్ సో దట్ ద ఇన్నర్ మ్యాన్ రిన్యూడ్ ఇస్ రిలీజ్. ఆంతరిక పురుషుడు నూతనపరచబడి ఆయన బయట వెళ్ళి నిమిత్తమే బాహ్య పురుషుడు కృషించిపోవాలి. వి ఆర్ ఎ స్వీట్ సేవర్ అంటు గాడ్. కనుక మీరు క్రీస్తుకు
సువాసన పరిమళ వాసనగా ఉండండి. కమ్ బ్యాక్ టు 2 కొరింథియన్ చాప్టర్ 2. రెండవ కొరింథీయుల రెండవ అధ్యాయం తిరిగి రండి. 2 కొరింథియన్ చాప్టర్ 2. రెండవ కొరింథీయుల రెండవ అధ్యాయం వర్స్ 15. 15 వచనం. ఫర్ వి ఆర్ అంటు గాడ్ ఎ స్వీట్ సేవర్ ఆఫ్ క్రైస్ట్. మేము దేవునికి క్రీస్తు సువాసన అయినాము. వర్స్ 14. 14 వచనం. నౌ థాంక్స్ బి అంటు గాడ్ విచ్ ఆల్వేస్ కాసెస్ us టు ట్రయంఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించు. దేవునికి స్తోత్రము. మాస్టర్ ఎల్లప్పుడు ఆల్వేస్ ఎల్లప్పుడు అనేది గుర్తించండి. లింక్ దట్ ఆల్వేస్ విత్ 2 కొరింథియన్స్ చాప్టర్ 4 వర్స్ 10 ఆల్వేస్ రెండవ కొరింథీయులు 4:10 తో మీరు చేర్చండి. ఎల్లప్పుడు వహించుకుని పోతున్నాము. ఇఫ్ యు వాంట్ 2 కొరింథియన్స్ చాప్టర్ 2 వర్స్ 14 ఆల్వేస్ ట్రయంఫ్ ఆల్వేస్ ట్రయంఫ్ రెండవ కొరింథీయులు రెండవ అధ్యాయం 14 వచనంలో ఎల్లప్పుడూ విజయము నీ కావాలని కోరితే ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ దాని ఇంకొక పక్షము 2 కొరింథియన్స్ చాప్టర్ 4 వర్స్ 10 ఆల్వేస్ బేరింగ్ అబౌట్ ఇన్ ద బాడీ ద డైయింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ రెండవ కొరింథీయులు 4:10లో ఆ ఎల్లప్పుడూ మీ శరీరమందు క్రీస్తు ప్రభు యొక్క మరణానుభవమును వహించుకుని పోవాలి. దట్స్ హౌ ది అపోస్టిల్ వాస్ ఫాలోయింగ్ ద లార్డ్. ఆ రీతిగా అపోస్టిల్డు ప్రభువును వెంబడిస్తున్నాడు. ఎ క్యాప్టివ్ టు ద గ్రేట్ కాంకరర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. గొప్ప విజయశాలైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఖైదుగా ఉన్నాడు. అండ్ ఎంజాయింగ్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్. ఆయన పునరుత్థాన బలమును ఆనందించి అనుభవిస్తున్నాడు. త్రూ ఎవరీ బ్రేకింగ్ కండిషన్ గా ప్రతి విరగబడినటువంటి బద్దల అనుభవంలో హి వాస్ ఎ స్వీట్ సేవర్ అంటు గాడ్. ఆయన దేవునికి పరిమళ సువాసనగా ఉంటున్నాడు. అండ్ ఆల్సో టు అదర్స్ అరౌండ్ హిమ్. ఇతరులు కూడా ఆయన చుట్టూ ఉన్న వారికి కూడా అదే రీతిగా ఉన్నాడు. ఇఫ్ యు కమ్ బ్యాక్ టు జాన్ చాప్టర్ 12 యోహాను సువార్త 12 అధ్యాయం తిరిగి మనం వస్తే ద లార్డ్ జీసస్ సాట్ అట్ ద టేబుల్ ప్రభువైన యేసుక్రీస్తు వారు బల్ల ఎదుట కూర్చునగా హూ వాస్ సిట్టింగ్ విత్ హిమ్ ఆయనతో పాటు ఎవరు కూర్చున్నారు? లాజరస్ లాజరు అండ్ మేరీ బ్రోక్ ది అలబాస్టర్ బాక్స్. మరియా ఆ అత్తర బుడ్డిని పగలగొట్టింది. హౌస్ వాస్ ఫిల్డ్ విత్ ది ఆర్డర్ ఆఫ్ ది ఆయింట్మెంట్. ఆ ఇల్లు ఆ అత్తర పరిమళ వాసనతో నిండిపోయింది. యాస్ లాజరస్ వెంట్ అవుట్ లాజరు బయటకు వెళ్ళగా న్యూ ఫ్రేగ్రెన్స్ కా ప్రత్త వాసన న్యూ సైవర్ ప్రత్త పరిమళ వాసన గ్రేట్ క్లోత్ గాన్ గ్రేట్ క్లోత్ గాన్. ఆ యొక్క ప్రేత వస్త్రాలు పోయే లాజరస్ క్యారింగ్ సంథింగ్ ఆఫ్ ద ఫ్రేగ్రెన్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ క్రైస్ట్ కా క్రీస్తు ప్రభుల నుండి తాను పొందినటువంటి ఆ పరిమళ వాసనను లాజరు మోసుకుని వెళ్తున్నాడు. బట్ దిస్ ఇస్ ఎసెన్షియల్ ఇఫ్ యు అండ్ ఐ హావ్ టు బి మినిస్టర్స్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. ప్రియులారా నీవు నేను కొత్త నిబంధనకు పరిచారకులుగా ఉండవాలంటే ఇది అతి ప్రాముఖ్యమైన విషయము. మెనీ ఆఫ్ us may not have a large speaking ministry. మనలో అనేక మందికి విస్తారముగా బోధించి మాట్లాడే పరిచయం లేకపోవచ్చు. యు మే బి ఇన్ సమ్ లిటిల్ కార్నర్ నీవు ఎక్కడనో ఒక చిన్న మూలలో ఉండవచ్చు. అండ్ వెరీ రేర్లీ యు మే స్పీక్ టు ఎ బిగ్ ఆడియన్స్. నీవు ఎక్కడనో అప్పుడు ఏదో విధానంలో ఎప్పుడైనా ఒక పెద్ద సమూహం మాట్లాడవచ్చు. యు మే నాట్ బి ఎన్ ఎల్డర్ అండ్ లీడర్ అండ్ ప్రీచర్ అండ్ సో అండ్ సో. నీవు ఏదో పెద్దగానో బోధకుడుగాను లేక కాపరిగానో లేకుండా ఉండవచ్చు. బట్ యు కెన్ బి ఎ స్వీట్ సేవర్ అండ్ గాడ్ అండ్ అండ్ హిస్ పీపుల్. అయితే నీవు కూడా దేవునికి తన ప్రజలకును పరిమళ వాసనగా ఉండవచ్చు. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ వెన్ యు నో ద విక్టరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ ఇన్ దట్ సిచువేషన్. ఎప్పుడైతే ఆ పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విజయాన్ని నువ్వు ఎరుగుతావో అప్పుడే సాధ్యమవుతుంది. సో ఇన్ స్పైట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్స్ కనుక పరిస్థితులు ఆయనగా ఉండినప్పటికీ దేర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ రిలీజ్ త్రూ us becomes a savor of life to others. ka andulo nundi lechinatundi christu prabhu yokka aa purutana shakti mana vidula chesi devudiki parivala vasanaga chestundi. And the Lord Jesus was upon this earth wherever he went he carried something of heaven and the presence of God with him. mana prabhu ee bhulokamulo uninappudu aane ekkadiki velinappudigine daiva sannidhyamunu devuni sangathulanu tanato paati teesukoni velthu vachadu. Fragrance went. aika parivala vasana vellindi. Common people heard him gladly. aika samanyamaina ప్రజలందరూ సంతోషంగా విన్నారు. హి వాస్ డ్రాన్ టు హిమ్ బిఫోర్ హి స్పోక్. ఆయన మాట్లాడక మునిపే వారందరూ ఆకర్షింపబడ్డారు. బిలీవ్డ్ ఐల్ బి సిక్ టు ఫాలో హిమ్. ప్రియులారా మనం ఆయన్ను వెంబడించవాలని వెతుకుతుండగా దిస్ ఫ్రేగ్రెన్స్ షుడ్ గో ఫోర్. ఈ యొక్క పరిమళ వాసన మనలో నుండి బయట వెళ్ళాలి. ఇట్ ఇస్ నాట్ ఆర్టిఫిషియల్. ఇది ఏదో నకలు చేయబడింది కాదు. ది లార్డ్ జీసస్ వాస్ ఎ స్వీట్ సేవర్ అంటు గాడ్ బికాస్ ఆఫ్ వాట్ హి ఇస్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవునికి పరిమళ వాసనగా ఉన్నాయంటే ఆయన వాసన అయి ఉన్నాడు కనుకనే. He was of a heavenly origin. ఆయనా ప్రథమముగా మూల పురుషుడు పరలోకం నుండి వచ్చిన వాడే. అండ్ హి వాక్డ్ అపాన్ దిస్ ఎర్త్ ఇన్ డివోషన్ అండ్ కమ్యూనియన్ అండ్ డూయింగ్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. ఆయన ఈ భూమి మీద నడిచినప్పుడు
దేవునితో పరస్పర సాంగత్యం కలిగి ఉండి దైవిక పురుషుడిగా ఈ భూమిని నడిచినాడు. సో ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ డిఫికల్టీ, కనుక కష్టముల మధ్యలో, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సారో, దుఃఖముల మధ్యలో, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వియరినెస్, ఆయన అలసిపోయిన స్థితిలో, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హంగర్, ఆకలి నిండిన స్థితిలో, హి క్యారీడ్ హిస్ సేవర్, ఈ యొక్క పరిమళ వాసన మోసుకెళ్ళాడు. టు మినిస్టర్ టు అదర్స్, ఇతరులు పరిచయం చేయుటకై. ఓ ఫెలో డియర్ ఫెలో సర్వెంట్, కనుక ప్రియ సహపాఠి సేవకులారా, యు నో ద బైబిల్ బెటర్ దన్ మీ, నాకంటే బైబిల్ మీరు బాగా ఉన్నారు. యు హావ్ బీన్ ఇన్ హెబ్రోన్ బిఫోర్ మీ, హెబ్రోన్ లో నాకంటే ఎక్కువ దినాలు ఉన్నారు. బట్ వాట్ అబౌట్ ద సేవర్ దట్ షుడ్ కమ్ ఫ్రమ్ యు, అయితే ఎటువంటి పరిమళ వాసన నీ లోపల బయలుదేరుతున్నది? యు ఆర్ కరెక్ట్, యువర్ డాక్టర్ ఇస్ కరెక్ట్, నీ యొక్క సిద్ధాంతం చక్కగా ఉన్నాయి, ప్రీచింగ్ ఇస్ కరెక్ట్, నీ బోధ చక్కగా ఉంది, యువర్ నాలెడ్జ్ ఇస్ వండర్ఫుల్, నీ జ్ఞానం అద్భుతమైనది. బట్ ద సేవర్ ఇస్ నాట్ కమింగ్, అయితే పరిమళ వాసన రావడం లేదు. పీపుల్ పీపుల్ ఆర్ హిండర్డ్, కలికిరే ప్రజలు అభ్యంతర పట్టబడుతున్నారు. ఓ మే ద లార్డ్ అవేకన్ అస్, ప్రభు మనలో లేపును గాక. సో దట్ ద విక్టరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, తద్వారా ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క విజయము, కమింగ్ ఇన్ టు మై సిచువేషన్, నా పరిస్థితుల్లోకి వచ్చిన ద్వారా, ఇన్ మై బ్రోకన్నెస్, నా యొక్క బద్దలైన అనుభవంలో, మే రిలీజ్ న్యూ లైఫ్, నాలో నుండి నూతన జీవం బయలుదేరును గాక. ఆర్ యు ప్రిపేర్డ్ టు బి బ్రోకన్? నువ్వు వెరవబడుటగా ఇష్టపడుతున్నావా? ఆర్ యు హోల్డింగ్ ఆన్ టు యువర్ అలబాస్టర్ బాక్స్? ఇంకా ఆ యొక్క అత్తరు బుడ్డి పెట్టిని పట్టుకుని ఉంటున్నావా? ఓ వాట్ ఎ సాడ్ థింగ్ ఇట్ ఇస్, ఎంత విషాదకరమైన విషయము. ఓ ది ఆర్డర్ అండ్ ద సేవర్ అండ్ ద ఫ్రేగ్రెన్స్ టు ఫిల్ ద హౌస్, ఆ యొక్క ఇంటిని నింపజేసి ఆ యొక్క పరిమళ వాసనను ఉంచుకుని ఉంటున్నావు. దట్ ఇస్ వాట్ ద లార్డ్ ఇస్ స్పీకింగ్ ఫ్రమ్. కనుక మనలో నుండి వెతుకుతున్నది ప్రభు ఇదే. లెట్ అస్ కమ్ బ్యాక్ టు సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 2, రెండవ కొరింథీయుల 2 అధ్యాయం తిరిగి రండి. వర్స్ 15, 15 వచనం. వి ఆర్ ఎ స్వీట్ అంటు గాడ్, ఎ స్వీట్ సేవర్ ఆఫ్ క్రైస్ట్, కా మేము రక్షింపబడి వారి పట్ల, నశించు వారి పట్టను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఇట్ ఈస్ అంటు గాడ్ ఫస్ట్, నాట్ అంటు అదర్స్, అంటు గాడ్ ఫస్ట్. మొట్టమొదటిగా దేవునికి, ఇతరులకు కాదు, మొట్టమొదటిగా దేవునికి పరమల వాసనగా ఉన్నాం. సో ఎ ఫ్రేగ్రెన్స్, ఎ స్మెల్ రిమైండ్ సమ్ టైమ్స్ ఆఫ్ సంథింగ్ ఫార్ బియాండ్ సెవెరల్ ఇయర్స్ బిఫోర్. ఈ యొక్క సువాసన, పరిమళ వాసన అనేది ఎంతో దూరంగా చూస్తే దీర్ఘకాలం క్రితమే ఒక సంఘటన మనకి గ్రామొస్తుంది. ఓహో, సో మెనీ ఇయర్స్ అగో వెన్ ఐ వాజ్ ఇన్ కేరళ, ఐ సేమ్ స్మెల్, అనేక సంవత్సరాల క్రితం నేను కేరళలో ఉన్నప్పుడు ఇదే వాసన వస్తుంది. ఇన్ దట్ మామిడి తోట, ఆ యొక్క మామిడి తోటలో, ఇన్ దట్ గార్డెన్, ఆ యొక్క తోపులో. సో ద స్మెల్ ఫ్రేగ్రెన్స్ అట్ వన్స్ రికాల్స్ టు అవర్ మైండ్ సంథింగ్, ఆ యొక్క వాసన మన ఏదో దీర్ఘకాలం క్రితం జరిగినది జ్ఞాపకం చేస్తున్నది. సో హియర్ ద థాట్ ఇస్, ఇక్కడ తలంపు ఏంటంటే, యువర్ లైఫ్ అండ్ మైండ్, నీ యొక్క జీవితము నా జీవితము, రికాల్స్ టు ద మైండ్ ఆఫ్ గాడ్ ఎర్త్లీ వాక్ ఆఫ్ హిస్ ఓన్ సన్ అపాన్ టు గాడ్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన కుమారుడిగా ఈ భూమి మీద నడిచినటువంటి ఆయన జీవితమే మనకు జ్ఞాపకం చేస్తుంది. ద ఫాదర్ ఇస్ డిలైటెడ్ యాజ్ హి అబ్జర్వ్స్ ఇన్ యూ ద వెరీ లైఫ్ అండ్ స్టెప్స్ ఆఫ్ జీసస్ యాజ్ హి వాక్. తండ్రి నిన్ను చూస్తుండగా, ఆయన కుమారుని యొక్క అడుగు దాడులే నీలో కనబడుతుండగా తండ్రి ఆనందిస్తాడు. దట్ ఇస్ హౌ ద సైబర్ గో, ఆయన రీతిగానే ఈ యొక్క సువాస బయలుదేరుతుంది. హౌ సాడ్ ది వాక్ బిఫోర్ మెన్, అయితే మనుషులు ఏమిటా మనం నడిచి నడక చూస్తే ఎంత విచారకరంగా ఉంది. వాక్ బిఫోర్ బక్సింగ్, బ్రదర్ ఉన్నప్పుడు అంతా సరిగా ఉండదు, బక్సింగ్ నేరైతే చక్కగా నడుచుకుంటాము, ఆయన ఉంటే అన్ని సరిగా ఉండాలి. ఓ బిలవెడ్, ఓ ప్రియులారా, గాడ్ వాంట్స్ ఎ స్వీట్ సేవర్ అంటు హిమ్ ఫస్ట్ అండ్ నాట్ అంటు మెన్. ప్రియులారా, మొట్టమొదటిగా మనుషులకు కాదు దేవునికి పరిమళ సువాసనగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఇఫ్ దిస్ గ్రిప్స్ అవర్ లైఫ్, ఇదిగానే మన జీవితాన్ని పట్టుకుంటే, వి విల్ బి కేర్ఫుల్ ఇన్ అవర్ డైలీ లివింగ్, మన యొక్క ఆనందమైన జీవితంలో జాగ్రత్త పడతాం. మచ్ కవరింగ్ అప్, కాంప్రమైజింగ్, అంతా కూడా కప్పుకుంటున్నాం, అంతా కూడా ఒప్పందం చేసుకుంటాం, సమ్మతిస్తున్నాం, వారితో చేరుతున్నాం. అట్టు చెప్పు, ఇట్టు చెప్పు, ఇట్ట చెప్పు, అటు చెప్పు అయ్యా అంటున్నాం. But the father says, అయితే తండ్రి అంటున్నాడు, ఐ డోంట్ సీ ద వర్క్ ఆఫ్ మై సన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నా కుమారుని యొక్క ప్రవర్తన కనబడడం లేదు అంటున్నాడు. యు వాంట్ టు ప్రీచ్, నువ్వు బోధ చేయాలని కోరుతున్నావు. యు వాంట్ టు లీడ్, నువ్వు నడిపించాలని కోరుతున్నావు. యు వాంట్ టు సింగ్, నువ్వు పాట పాడాలని కోరుతున్నావు. యు వాంట్ టు హెల్ప్ ద వరల్డ్, నువ్వు పనిలో సహాయపడాలని కోరుతున్నావు. లెట్ అస్ బి ఎ స్వీట్ సేవర్ అంటు గాడ్. అయితే మొట్టమొదటిగా దేవునికి పరిమళ వాసనగా ఉండు. సో ఎమర్జెన్స్ ఫ్రేగ్రెన్స్, ఆ యొక్క లోపల నుండి వెలుపలికి తీసుకుని రాబడి ద్వారా ఆ సువాసన వస్తుంది. జోసెఫ్ వాస్ పుట్ ఇన్ టు ద పిట్, చూడండి, యోసెఫ్ ఆ గోతిలో పడవేయబడ్డవారు. హి బిగన్
They saw Ishmaelites, merchantmen coming. Vyaparasulu vartakalu vastunnaru. They were carrying balm and spice, everything. Vaarto paatu aayaka sugandha dravyamulanni teeskuni aayaka guggulanu teeskuvelthunnaru. Joseph was lifted from the pit. Joseph aayaka goyilo nundi levantabaddadu. Sold to the Ishmaelites. Appudu Ishmael ko ammivebaddadu. What were the Ishmaelites carrying? Appudu Ishmael lo em ettukobothunnaru? Balm and spice and nice smell. Vaallu sugandha dravyamulu aayaka guggulanu మంచి పరిమళ వాసన ఇచ్చే వస్తువులు తీసుకోబోతున్నారు. ద ఫెలో ఫెల్ ఇన్ ద పిట్ ఆ గుయిలో పడినటువంటి వాడు ఎమర్జ్ అవుట్ ఆఫ్ ద పిట్ ఆ గుయిలో నుండి పైకి లేవనెత్తబడ్డాడు. బిగాన్ ఎ న్యూ జర్నీ ఆ యొక్క నూతన ప్రయాణం ప్రారంభించాడు. విత్ ఎ న్యూ ఫ్రేగ్రెన్స్ ఒక నూతన సువాసనతో హి లాస్ట్ హిస్ ఫాదర్స్ కోట్ అయితే తన యొక్క తండ్రి కోటు పోగొట్టుకున్నాడు. He was glorying in the court. Ayana court ante gena attinchevadu. See so many colors. Aneka rangulunda vastram. My father's coat. Na tandri ichina chokkai gaani. Nobody has a coat like this. Evariki itvanti chokkai ledu. That coat was stripped from him. Ayana nundi ayaka chokkai laagivabadindi. And he emerged out of that terrible condition of the pit. Ayaka bhayankaramainatvanti goya paristhitilo nundi paiki levanthabaddadu. To move with a merchant man with balm and spice into the purpose of God. Devuni yokka uddesham nundi konnitikai aa vyaparasulato paatu ఆయక సుగంధ ద్రవ్యములతో గుగ్గులతో చేర్చబడి పంపించబడ్డాడు. వాట్ ఇస్ ద కోట్ యు ఆర్ హోల్డింగ్ ఆన్ టు? నీవు ఇంకా పట్టుకున్నటువంటి ఏ చొక్కాయి ఏ కోటు? సెల్ఫ్ గ్లోరీ, నీ యొక్క స్వయం మహిమ, సెల్ఫ్ ఇంపార్టెన్స్, స్వయం ప్రాముఖ్యత. ఓ దిస్ మస్ట్ బి టేకెన్ ఆఫ్. ఇవన్నీ కూడా తీసివేయబడాలి. అప్పుడే బామ్ స్పైస్ మీ మీద పడతా. దెన్ ఓన్లీ ద బామ్. తర్వాతనే ఆ యొక్క గుగ్గులము ఆ యొక్క సుగంధ ద్రవ్యములు ఆ పరిమళ వాసన మీ మీద పడుతుంది. యు విల్ బి ఎ మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్ and comfort and consolation to the flock of God. Appude devudu manduko nee kaalsinatunte swasthata aadarana parichayam cheyagalutha. Otherwise you will be only Koteshwara Rao. Koteshu lekapothe nu Koteshwara Rao maari Koteskoni untavu. The ministry of fragrance is not in your life. Nee jeevithamlo aa parimala vaasana icche parichayam ledu. Sweet incense in the Old Testament is mentioned in Exodus chapter 30. Nirgamakaanu 13th adhyayamlo ee paramala vaasana vishayame cheppabadindi. Exodus chapter 30. Nirgamakaanu 13th adhyayam. Exodus chapter 30 begins with the altar of incense. Nirgamakaanu 13th adhyayamu ee yokka paramala sugandha vaasana balipeedam prarambhamavutundi. Then the chapter ends. Exodus 30. ముప్పై అధ్యాయం క్షమించండి. ఎక్స్డస్ చాప్టర్ 30 నిర్గమకాండం 30 వర్డ్ 34 34 రీడ్ ఇట్ టుగెదర్ మనం కలిసి చదువుకుంటాం. ఎక్స్డస్ 30 34 నిర్గమకాండం 30 34 అండ్ ద లార్డ్ సెడ్ అంటు యెహోవా మోషే టేక్ టు ది స్వీట్ పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి ఏ గోపి చందనము గంధము చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను సత్యమైన సాంబ్రాణిని సమభాగముగా తీసుకుని వర్స్ 36 36 వచనము దట్ ఇస్ రెడీ టు గో. కలిసి చదువుకుంటాం. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్ష గుడారంలోని సాక్ష్యం మందుతున్నట దాని ఉంచవలను అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను. వర్స్ 37 37 వచనం కూడా కేవల చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళమును చొప్పున నీ నిమిత్తం మీరు చేసుకునకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనది గాయించవలను. సో ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దిస్ పర్ఫ్యూమ్ వాస్ ఓన్లీ ఇన్ ద సాంక్చురీ వేర్ గాడ్ మెట్ ఇన్ ద హోలీ ప్లేస్ విత్ హిస్ ప్రీస్ట్. చూడండి, ఈ యొక్క పరిమళ వస్తువు ఇది ఎక్కడైతే యాజకుడు దేవుని సంధిస్తాడు ఆ ప్రత్యక్ష గుడారములో అక్కడనే ఉపయోగించబడేది. వెరీ స్మాల్ వర్స్ 36 ముప్పై ఆరో వచనంలో దాన్ని బాగుగా పొడి చేయవలను. దెన్ ఇట్ ఇస్ కెప్ట్ అది అక్కడ ఉంచబడవలను. అండ్ ద ప్రీస్ట్ యాజ్ హి కేమ్ అవుట్ వాస్ కేరింగ్ దిస్ స్వీట్ స్మెల్. ఎప్పుడైతే ఆ యొక్క యాజకుడు ఈ యొక్క పరిమళ వాసన ఈ పొడిని తీసుకుని వెళ్తాడు. అకార్డింగ్ టు ఫస్ట్ పీటర్ 2:9 మొదటి పేతురు 2:9 అనుసరించి వి ఆర్ హోలీ ప్రీస్టుడ్ మనము ఆ యొక్క పరిశుద్ధ యాజకులము. వి కెన్ క్యారీ దిస్ ఫ్రేగ్రెన్స్ ఎవ్రీవేర్. ఈ యొక్క పరిమళ వాసన మనం ఎక్కడికైనా తీసుకుని పోగలుగుతాం. అవర్ హోమ్ మన ఇంట్లో, ఇన్ ద ప్లేస్ ఆఫ్ అవర్ వర్క్ మన యొక్క పనిపాటు చేసే స్థలంలో, స్కూల్ మేబీ మన యొక్క బడిలో మనం ఎక్కడ ఉండినప్పుడు ఫ్రేగ్రెన్స్ ఆఫ్ గాడ్ సాంక్చురీ దేవుని యొక్క పరిశుద్ధ స్థలం యొక్క పరిమళ వాసన. ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ దైవ సాన్నిధ్యం యొక్క పరిమళ వాసన. ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ద రిసెన్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ప్రభువైన యేసుక్రీస్తు వారు లేపబడిన జీవం అనే సువాసన. క్యారీడ్ విత్ మీ నాతో పాటు మోసుకుని వహించబడుతున్నది. సంథింగ్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇట్ ఇస్ కెనాట్ బి డిఫైన్డ్ బట్ స్టిల్ ఇట్ ఇస్ ఫ్రేగ్రెన్స్. అయితే ఇది మనం వివరించి చెప్పలేనిది, వర్ణించలేనిది, అయినప్పటికీ మన ద్వారా మోసుకుని పోబడేది. బట్ బిఫోర్ ఇట్ కుడ్ బికమ్ ఫ్రేగ్రెన్స్ అది సువాసనగా మారే మునుపు ఎక్సడస్ 30 వర్స్ 36
పొట్టబడి పొడి చేయబడే అనుభవం తీసుకెళ్తాడు. సో దాట్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ దిస్ లైఫ్ మే ఫ్లో, తద్వారా ఆ జీవంలో నుండి తన పరిమళం వెళ్ళాలని కోరుతున్నాడు. ఓ బిలవెడ్ ఆర్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. ప్రియులారా, మనం దాని కొరకే సిద్ధపడినామా? ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ ద సాంక్చురీ, అది పరిశుద్ధ స్థలములో కనబడుతుంది. ఇట్ ఇస్ ఎంజాయ్డ్ ఇన్ ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్ అండ్ కమ్యూనియన్ విత్ ద లార్డ్, అది ప్రార్థన ప్రభుతో కలిగిన సాంగత్య అనుభవంలో ఇది ఆనందించేది. ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 30, నిర్గమ కాండం 30 అధ్యాయంలో, ది చాప్టర్ బిగిన్స్ విత్ ది ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. అధ్యాయమే ధూప వేదికతో ప్రారంభమవుతుంది. దట్ ఈస్ సింబాలికల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ద గ్రేట్ హై ప్రీస్ట్, అది మహాప్రధాన యాజకుడైనటువంటి ప్రవీణ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంది. దెన్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది అనాయింటింగ్ ఆయిల్, తర్వాత అది అభిషేక తైలం గురించి మాట్లాడుతుంది. వి రీడ్ ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 30, నిర్గమకాండ 30 లో చదువుతున్నాం, వర్స్ 31 and 32, 31 and 32 వచనములు, ద హోలీ అనాయింటింగ్ ఆయిల్, అక్కడ ప్రతిష్టాభిషేక తైలము, ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు, బ్రింగింగ్ ది అనాయింటింగ్ ఆఫ్ ద అనాయింటెడ్ వన్, ఆ యొక్క అభిషేకంలో నుండి మనకి అభిషేక తైలం చూస్తాడు. అండ్ దెన్ ద స్వీట్ ఇన్సెన్స్, ఆ యొక్క తర్వాత పరమళ వాసన వస్తుంది. ద హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు, ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు, కమ్యూనియన్ ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్, ఆ యొక్క ఆత్మ శక్తితో సాంగత్యం కలిగి ఉంది. మేక్స్ దిస్ ఫ్రేగ్రెన్స్ ఇన్ మీ, అప్పుడు ఆ యొక్క పరిమళ వాసన నాలో మిళితం చేసి వస్తాడు. వాట్ ఇస్ ద ఫ్రేగ్రెన్స్ దట్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ యూ, నీలో నుండి బయలువెళ్తున్నటువంటి ఆ సువాసన ఏంటి? అపోస్టిల్ పౌల్ సేడ్, అపోస్టిల్ పౌల్ గాడ్ హూ కాజెస్ us టు ట్రయంఫ్ ఇన్ క్రైస్ట్, దేవుడే ఆ కృష్ణందు మమ్మల్ని విజయవంతులుగా చేస్తున్నాడు. ఆల్వేస్ టు ట్రైమ్, ఎల్లప్పుడూ విజయవంతులుగా చేస్తున్నాడు. ఐ కెనాట్ డూ మచ్ నేను అధికంగా చేయలేను. ఐ కుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ డోర్, నేను ఆ యొక్క ద్వారంలో ప్రవేశించలేకపోయినప్పటికి, ఐ వాస్ గోయింగ్ త్రూ ఎ బ్రేకింగ్ పీరియడ్, నేను దిరగబడే అనుభవం నడుస్తున్నప్పటికి, దేర్ ఇస్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ మై లార్డ్, నాలో నుండి బయలువెళ్తున్న క్రీస్తు పరిమళ వాసన ఉంటున్నది. దట్ ఇస్ విక్టరీ, అదే విజయం. సీ ద ఫ్రేగ్రెన్స్ overcomes the surrounding or the situation. Don'ti aayaka parimala vasana aa suvasana paristhutulannittini chuttu unda vaatavaranamunu jayistundi. That is the victory, adhe vijayam. The Lord must teach us the secret of this. Ee yokka rahasyam mana prabhuve mana nerpinchali. As we stand and live and seek to serve him, manam eppudaithe lechi nilavadi kalisi aayantho pani cheyalani kortamo, why is the fragrance coming? Enduko ee yokka parimala vasana ostunadi? Find it, why is it not coming? Perhaps enduko adu okala raakuna undo? Ecclesiastes ప్రసంగి గ్రంథము చాప్టర్ 10 పదవ అధ్యాయం, ఎక్లీసియాస్టెస్ చాప్టర్ 1 ప్రసంగి చాప్టర్ 10 ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయం, వి రీడ్ దిస్ వర్డ్స్, ఈ యొక్క మాటలు మనం చదువుతున్నాం. డెడ్ ఫ్లైస్ కాస్ట్ ది ఆయింట్మెంట్ ఆఫ్ ది అపోథికరీ టు సెండ్ ఫోర్త్ ఎ స్టింకింగ్ సేవర్, అత్తరు వాని తైలములో తెచ్చిన ఈగలు పోవట చేత అది చెడు వాసన కొట్టును. ఓ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఈగలు పడింది. ఓ దేవుడి సేవకుడా, ఈగలు పడ్డాయి. దట్ ఫ్లైస్ కమింగ్ టు యువర్ లైఫ్, ఇక ఈగలు పడి చనిపోయిన జీవితంలో వచ్చాయి. దట్ ఇస్ వై ద ఫ్రేగ్రెన్స్ ఇస్ నాట్ ఫ్లోయింగ్, కనుకనే ఆ యొక్క పరిమళ వాసన రావడం లేదు. వేర్ ఇస్ ద ఫ్లై కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఈగ? వెన్ ఇజ్రాయెల్ వర్ ఇన్ ఈజిప్ట్, ఇజ్రాయెల్ ఐగుప్తు లో ఉన్నప్పుడు, ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గోషెన్, ఆ యొక్క గోషెన్ దేశంలో నో ఫ్లైస్ కుడ్ కమ్, అక్కడ ఏ ఈగలు రావడం లేదు. బట్ ఇన్ ఈజిప్ట్, ఐగుప్తులో ఆల్ ఫ్లైస్, అన్ని వైపుల ఈగలన్నీ వచ్చాయి అని ఆరిత్యా శబ్దం చేసుకుంటూ ఊరి వచ్చాయి. వెరీ స్మాల్ థింగ్, చాలా చిన్నవే, బట్ వెరీ అనాయింగ్ థింగ్, అయితే ఎంతో నొప్పి బాధ పెట్టేటివి. డెడ్ ఫ్లై కెన్ బ్రింగ్ స్టింగ్ ఇంటూ ది అపోథికరీ ఆయింట్మెంట్, ఆ యొక్క చనిపోయినటువంటి ఈగే ఆ తైలములో చెడ్డ వాసన తీసుకొస్తుంది. వాట్ ఇస్ ద డెడ్ ఫ్లై ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో చనిపోయిన ఈగ ఏంటి? ఇట్ ఇస్ ఐజెక్ట్, అది ఐగుప్తుంది. ఇట్ ఇస్ సో స్మాల్, అది ఎంతో చిన్నది. యూ గ్లో, యూఆర్ టాకింగ్ అబౌట్ అనాయింటింగ్, నీవు అభిషేకం గురించి మాట్లాడు, టాకింగ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్, మనం వాసన గురించి మాట్లాడుతున్నావు. బట్ వాట్ అబౌట్ ద డెడ్ ఫ్లై ఇన్ ద బకెట్, ఆ యొక్క తైలములో పడినటువంటి చచ్చిన ఈగ విషయం ఏంటి? ఓ లెట్ ద హోలీ స్పిరిట్ డిటెక్ట్ ద డెడ్ ఫ్లై అండ్ రిమూవ్ ఇట్, పరిశుద్ధాత్ముడే ఆ చచ్చిన ఈగను అక్కడ నుండి తీసివే తొలగించుగాక. ఇట్ ఇస్ సో స్మాల్ బ్రదర్, కనబడకుండా ఉంది. బట్ ఇట్ ఇస్ హిండరింగ్ ద ఫ్రేగ్రెన్స్, అయితే ఆ వాసనను ఆటంకిస్తున్నది. ఇట్ ఇస్ ఆఫ్ ఈజిప్ట్, అది ఐగుప్తు నుండి వచ్చింది. ఇట్ కేమ్ త్రూ ద రెడ్ సీ, అది ఎర్ర సముద్రం గుండా వచ్చింది. ఇట్ కేమ్ త్రూ ద విల్డర్నెస్, అది అరణ్యం గుండా వచ్చింది. ఇట్ కేమ్ త్రూ జోర్డన్, అది యోర్దాను గుండా కూడా వచ్చింది. ఇట్ కేమ్ ఇన్ టు ద ల్యాండ్, అది ఆ దేశంలో కూడా వచ్చింది. ఇట్ కేమ్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మందిరంలోకి వచ్చింది. హౌ మెనీ డెడ్ ఫ్లైస్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ నౌ, ఎన్ని ఈగలు, చచ్చిన ఈగలు దేవుని ఇంటిలోకి వచ్చాయి. How sad it is. Enta vishadakaramaina vishayam. Instead of sweet savor unto God, devuniki parimala vasanaga undadu badulu dead flies
చచ్చిన ఈగలు అండ్ విత్ డెడ్ ఫ్లై ఆ చచ్చిన ఈగలతో కమ్ ఆన్ సండే ఆదివారం వస్తున్నాం గట్టిగా ఆరాధన గట్టిగా అరుస్తున్నాం ఆరాధిస్తున్నాం నో సేవర్ అంటు గాడ్ దేవుడికి సువాసన ఇవ్వడం లేదు గాడ్ హస్ బీన్ వాచింగ్ యువర్ లైఫ్ దేవుడు మీ యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ వచ్చాడు వాచింగ్ యువర్ కాన్వర్సేషన్ ఆయన యొక్క సంభాషణను గమనిస్తూ వచ్చాడు హస్ బీన్ వాచింగ్ యువర్ సీక్రెట్ లైఫ్ ఆయన యొక్క రహస్య జీవితాన్ని గమనిస్తూ వచ్చాడు హస్ బీన్ వాచింగ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ ఆయన కుటుంబక జీవితాన్ని గుర్తిస్తూ వచ్చాడు గాడ్ సేస్ ఐ కెనాట్ సీ మై సన్ జీసస్ ఇన్ దిస్ మ్యాన్ ఈ యొక్క వ్యక్తిలో నా కుమారుడు యేసు క్రీస్తును నేను చూడలేకున్నా ఉన్నాను అంటాడు హిస్ లైఫ్ డస్ నాట్ రిమైండ్ మీ ఆఫ్ మై సన్ హూ వర్క్స్ ఆన్ దిస్ ఎర్త్ టు డూ మై విల్ నా యొక్క చిత్తాన్ని నెరవేర్చుడికై నా కుమారుడు ఈ లోకంలో సంచరించగా ఆ అట్టి జీవితము ఈతంలో నేను కనబడలేకుండా ఉంటున్నాను బట్ హి కమ్స్ టు వర్షిప్ మీ విత్ హిస్ వర్డ్స్ ఆన్ సండే అయితే ఆదివారం నాడు తన యొక్క మాటలతో ఆరాధించవచ్చు అండ్ హి వాంట్స్ టు టేక్ ద బ్రెడ్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఇట్ ఆయన యొక్క రొట్టె తీసుకొని పంచాలను కూడా వస్తున్నాడు విత్ డెడ్ ఫ్రై ఇన్ హిస్ పాకెట్ తన యొక్క పాకెట్ లో చచ్చిన ఈగ పెట్టుకొచ్చాడు హౌ సాడ్ ఎంత విషాదకరమైన విషయం హౌ కెన్ యు అబౌండ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ విత్ డెడ్ ఫ్రై ఏ రీతిగా చచ్చిన ఈగలు పెట్టుకొని ప్రభు కార్యాభివృద్ధిలో కొనసాగింది ఓ లార్డ్ పుల్ అవుట్ ద డెడ్ ఫ్రై ఓ ప్రభు ఆ చచ్చిన ఈగలు పెరికివే తీసివే ఫస్ట్ వెన్ యో ద స్వీట్ ఇన్సెన్స్ నీ యొక్క పరిమళ వాసన అనుభవించడానికి సహాయపడు హెల్ప్ మీ టు బి ఎ స్వీట్ సేవర్ ఆన్ టు దీ ఫస్ట్ నీకు మొట్టమొదటిగా పరిమళ వాసన సహాయపడు అండ్ హెల్ప్ మీ టు వర్క్ బిఫోర్ థీ అండ్ నాట్ బిఫోర్ మెన్ అండ్ ఫెలో బిలీవర్స్ ఆర్ అదర్ పీపుల్ మానవులేటుగా కాకుండా సహపాటి విశ్వాసం ఎదురు కాకుండా నీ ఎదుటనే నేను నడుచుకున్నాను సహాయపడు అనదర్ ఆస్పెక్ట్ వై అవర్ ఓల్డ్ స్మెల్ ఇస్ రిమైనింగ్ అండ్ నాట్ ద స్వీట్ ఎందుకు మన ఇంకో విషయం ఏంటంటే మన ప్రాచీన వాసన ఉంది కానీ పరిమళ వాసన లేని కారణం ఏంటంటే శ్రీ జెరెమయా యిర్మీయా గ్రంథము ఇట్ ఇస్ రిటన్ అబౌట్ మోయా మోయా విషయమే అయితే రాయబడింది జెరెమయా చాప్టర్ 48 యిర్మీయా 48 అధ్యాయం జెరెమయా చాప్టర్ 48 యిర్మీయా 48 అధ్యాయం వర్సెస్ 10 అండ్ 11 10 11 వచనాలు 10 సేస్ 10 వచనము Cursed be he that doeth the work of the Lord deceitfully. Cursed be he that keepeth his sword from blood. యిర్మీయా గ్రంథం 48:10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక రక్తము ఓడ్చకుండా ఖడ్గము దువివాడు శాపగ్రస్తుడగునుగాక verse 11 11 వచనం Moab hath been at ease from his youth and he has settled on his lease and hath not been emptied from vessel to vessel neither hath he gone into captivity therefore his taste remained in him and his sense is not changed 11 వచనం మోయాబ్ తన బాల్యం నుండి నెమ్మది నొందిను ఈ కుండలో నుండి ఆ కుండలోకి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచిను అదన్నడును చెరలోకి పోయినది కాదు అందుచేత దాని సారం దానిలో నిలిచి ఉన్నది దాని వాసన ఎప్పటి వలనే నిలిచి ఉన్నది మోయాబ్ హావ్ బీన్ లివింగ్ వెరీ కంఫర్టబుల్లీ కా మోయాబ్ ఎంతో సుఖముగా జీవిస్తుంది కంపేర్డ్ టు ది అదర్ నేషన్స్ ఇతర జనాంగములతో పోల్చి చూసుకుంటే స్టాండింగ్ ఆన్ ద లీస్ ఆయొక్క నెమ్మదిగా ఉంటున్నది ఇట్ ఇస్ నాట్ చేంజ్ ఫోర్డ్ ఫ్రమ్ వెసల్ టు వెసల్ అది ఒక పాత్రలో నుండి ఇంకో పాత్రలోనికి కుమ్మరింపబడలేదు సో ద మట్టి ఇస్ అట్ ద బాటమ్ కనుకనే ఆ యొక్క మడ్డి అంతా పాత్ర కింద అడుగు భాగంలో ఉంది ఇది షేక్ టు మోబ్ కా మోబాయ్ కదిలించామంటే ద ఓల్డ్ వాసన విల్ కమ్ అవుట్ ఆ యొక్క వాసన అంతా బయట వస్తుంది బికాస్ ఇట్ ఇస్ నాట్ ఫోర్డ్ ఫ్రమ్ వెసల్ టు వెసల్ ఎందుకనగా అది ఒక పాత్రలో నుండి ఇంకో పాత్రలోనికి కుమ్మరింపబడలేదు సమ్ టైమ్స్ వి ఆర్ లైక్ దట్ కొన్ని పర్యాయములు మన మార్తిగా ఉన్నాము వి ఆర్ ఎ చీ మనము నెమ్మదిగా ఒకే స్థలంలో ఉంటున్నాము కంఫర్టబుల్ ఇన్ ద సేమ్ ప్లేస్ అదే స్థలంలో సుఖభోగంలో ఉంటున్నాము సో మెనీ ఇయర్స్ అనేక సంవత్సరములు ద హోలీ స్పిరిట్ ఇస్ నాట్ ఏబుల్ టు మూవ్ యూ పరిశుద్ధాత్ముడు నిన్ను కదిలించలేని స్థితిలో ఉన్నాడు యు ఆర్ మోస్ట్ యూస్ఫుల్ దేర్ నువ్వు అనుకుంటున్నావు అక్కడ ఎంతో ఉపయోగపడను నేను ఐ నో ద పీపుల్ హియర్ ఇక్కడ ఉన్న ప్రజలు నాకు తెలుసును అండ్ ఐ కుడ్ బి ఆఫ్ హెల్ప్ టు దెం నేను వారికి సహాయపడగలను ట్రాన్స్ఫర్ మీన్స్ అక్కడ మార్పు బదిలీ కావాలంటే ఓ ఇట్ ఇస్ టెర్రిబుల్ అయ్యో ఇది భయంకరమైన విషయము ఓ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అనేక దేవుడి సేవకులారా ఇట్ ఇస్ టైమ్ వి మూవ్డ్ అవుట్ ఆఫ్ అవర్ ప్లేస్ మన యొక్క స్థలాల నుండి కదిలే సమయం ఇది సో దట్ వి మే కమ్ ఇంటు ఎ న్యూ వాల్యూ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద క్రాస్ తద్వారా సిలువ యొక్క కార్యం యొక్క శక్తి విషయమే నూతన అనుభవానికి మనం రావాలను హోల్డ్ ఫ్రమ్ వెసల్ టు వెసల్ పాత్రలో నుండి పాత్రలోని కుమ్మరింపబడను ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ పరిస్థితిలో నుండి ఇంకో పరిస్థితిలోనికి సో దట్ వి మే బీ ఎ స్వీట్ సేవర్ తద్వారా మనము పరిమళ వాసనగా ఉండుడుగా హౌ ఇన్ హౌ మెనీ సబ్టిల్ వేస్ అవర్ ఫ్లెష్ హిండర్డ్ ద రిలీజ్ ఆఫ్ దిస్ ఫ్రేగ్రెన్స్ ఎన్ని కృత్య మార్గములుగా మన శరీరమే ఈ యొక్క పరిమళ వాసన బయలుదేరకుండా అభ్యంతర ఆటంకిస్తున్నది ఇన్ ద బండ్ ఆఫరింగ్ ఈ యొక్క దహన బలిలో ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్ వి రీడ్ దేవి కారణంలో మనం చదువుతున్నాం ఇట్స్ ద స్వీట్ సేవర్ అంటు ద లో అది ప్రభువునకు దేవునికి పరిమళ వాసనగా ఉంటున్నది లెవిటికస్ దేవి కారణము చాప్టర్ 1 మొదటి అధ్యాయం లెవిటికస్ చాప్టర్ 1 దేవి కారణం మొదటి అధ్యాయం వి రీడ్ దిస్ వర్డ్ ఈ వాక్యం మనం చదువుతున్నాం లెవిటికస్ చాప్టర్ 1 దేవి కారణం మొదటి అధ్యాయం వర్స్ 9 9 వచనం But his inward and his legs shall he wash in water
and the priest shall burn all on the altar to be a burnt sacrifice, an offering made by fire of a sweet savor unto the Lord. Dani antramulanu gaalanu neelato kadagavalanu adi yehovaku impaina suvasana gala dahanabaleyagu dahanabaleyagu agunatlu yajukudu adantayo balipetti meeda dahimpolanu. It becomes food for the Lord. Adi mana prabhuku aaharam avutunadi. It is burned fully on the altar. Adi balipetti meeda poortiga dahinchabadali. Inwards must be washed. Ka aantrangamulu poortiga kadavadali. Lord, look at the inward part. Ka devudu aantramulu chustadu. And the legs, ఆ కవాడు చూస్తున్నాడు. అవర్ వాక్, మన యొక్క నడకను చూస్తున్నాడు. అండ్ దెన్ ఇట్ ఇస్ ఆఫర్డ్, తర్వాతనే అది అర్పించబడుతున్నది. బర్న్ ఆఫరింగ్, దహన బలి కొరకై. ఓ, దట్ ఇస్ ద ప్లేస్ వేర్ వి కెన్ బి ఎ స్వీట్ సేవర్ అంటు ద లార్డ్. అటువంటి స్థలములోనే మనం దేవుడికి పరిమళ వాసనగా ఉండగలము. ఫోర్ వెన్ యు హర్డ్ ద బాట్ దమస్కు మార్గములో యేసు ప్రభు స్వరం అయినప్పుడు ఫస్ట్ హి సెడ్ హూ ఆర్ థౌ లార్డ్, మొట్టమొదటిగా ప్రభువా నీవు ఎవడవు అన్నాడు. అని తర్వాత అన్నాడు, వాట్ విల్ థౌ హావ్ మీ టు డు, ప్రభువా నన్ను నీవు ఏం చేయాలని కోరుతున్నావు. దట్ మీన్స్ ఫుల్లీ సబ్మిసివ్ టు ద లార్డ్. నా అర్థం ఏంటంటే ప్రభుకు పూర్తిగా లోబర్చుకున్నవాడు. సబ్మిసివ్ టు ద సావరన్ లార్డ్ క్రైస్ట్ జీసస్, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఏక చక్రాధిపత్యమునకు పూర్తిగా లోబర్చుకున్నవాడు. అటువంటి స్థలంలోనే నీవు నేను రావాలని ప్రభు కోరుతున్నాడు. లీడింగ్ అస్ ఇన్ హిస్ ట్రయంఫ్, ఆ యొక్క విజయవంతమైన కొనసాగించుకుని వెళ్తూ, లైక్ ద రోమన్ ఎంపరర్ రిటర్నింగ్ ఆఫ్టర్ హిస్ కాంక్వెస్ట్ విత్ దోస్ హూమ్ హి క్యాప్చర్డ్, లైక్ రోమా చక్రవర్తి ఆయన విజయవంతుడే ఆ చెరగున్న వారిని పట్టుకుని వెళ్తున్నట్టుగా. అండ్ మెనీ ఆర్ టైడ్, అనేక మంది ఆయన యొక్క బానిసలుగా బంధింపబడి తీసుకున్నారు. బౌల్స్ ఆఫ్ ఇన్సెన్స్ విల్ బి సెండ్ అప్, అదే విధంగా ఇక పాత్రలో నుండి పరిమళ ధూప వాసన అందింపబడుతున్నది. అపోస్తలుడు వాస్ సేయింగ్ ఐ యామ్ కాంక్వర్డ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్, అపోస్తలుడు పాలంటున్నాడు, నేను క్రీస్తు ప్రభు ద్వారా జయింపబడ్డాను. ఐ యామ్ హిస్ కాప్టెయిన్ నౌ, నేను ఇప్పుడు ఆయన యొక్క ఖైదును. ఐ హోల్డ్ దిస్ బౌల్ ఆఫ్ ఇన్సెన్స్, నేను ఆ యొక్క పరిమళ వాసన పాత్రను ఎత్తుకున్నాను. నాట్ ఓన్లీ దాట్, అంతేకాదు ఐ మై సెల్ఫ్ ఎ స్వీట్ సేవర్ అంటూ గాయించడం నేనే దేవుడికి పరిమళ వాసనగా ఉన్నాను. దిస్ ఇస్ వై, దిస్ ఇస్ వాట్ ద లార్డ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ అండ్ మీ. అదే ప్రభు నిర్దునండి నాయకునండి కావాలని కోరుతున్నాడు. తాను మరణించి తిరిగి లేచినాడు. ప్లాన్ దిస్ విక్టరీ ఇంటూ అవర్ లైఫ్, ఈ యొక్క విజయం మనలో నాటవాలని కోరి. ఎమర్జెన్స్ సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 1, రెండవ కొరింథీల మొదటి అధ్యాయము లేవనెత్తబోట. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 2, రెండవ కొరింథీల రెండవ అధ్యాయము ఫ్రేగ్రెన్స్ సువాసన. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 3, రెండవ కొరింథీల మూడో అధ్యాయము అపోస్టల్ సేస్ వి ఆర్ బీయింగ్ చేంజ్డ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, అపోస్టల్ అంటున్నాడు మనము మహిమలో నుండి మహిమను అధికమయం పొందుతున్నాము. సెకండ్ కొరింథియన్ రెండవ కొరింథీలు చాప్టర్ 3 మూడవ అధ్యాయం వర్స్ 17 పదిహేడు వచనము అండ్ 18 పద్దెనిమిది. లెట్ అస్ రీడ్ ఇట్ టుగెదర్, కాలేజ్ చదువుకుంటాం. నౌ ద లార్డ్ ఇస్ దట్ స్పిరిట్, and where the spirit of the Lord is, there is liberty. But we all with an open face, beholding as in the glass the glory of the Lord, are changed into the same image. అధిక మహిమను పొందుతూ ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. We are changed into the same image. మనము ఆయన యొక్క ప్రతిబింబంలోనికి అదే ముఖంలోనికి మార్చబడుతున్నాం. సో దేర్ ఇస్ అ కంటిన్యువల్ చేంజింగ్, కనుక ఎడతేక మార్పు ఉంటున్నది. ఆల్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అపోస్టల్ వెన్, అపోస్టల్ వెళ్ళినటువంటి యొక్క అనుభవం అన్నింటిలోను, అండ్ ద హోలీ స్పిరిట్ వర్కింగ్ ఇన్ హిమ్, పరిశుద్ధాత్మను ఆయనలో కార్యం చేయడం ద్వారా హి సేస్ వి ఆర్ చేంజ్డ్, మనము మార్చబడుతున్నాము. ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమకు. ఇన్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15, మొదటి కొరింథీయుల 15వ అధ్యాయంలో హి స్పీక్స్ ఆఫ్ ద లాస్ట్ ట్రంపెట్, ఆయన కడవ కడబూర విషయమా మాట్లాడుతున్నాడు. అండ్ వి షల్ బి చేంజ్డ్ ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ, మనం ఒక కన్ను రెప్ప పాటనే మార్పు చెందమంటున్నాడు. That is our blessed hope. Ade manaku subha nirishana antunadi. First Corinthians, Modi Corinthians chapter 15, 15th adhyayam verse 52, 52 vachanamu. Let us all read it together. Andana kar chadukuntamu. In a moment, oka rendu pointing up anai at the last time, manam andramu marpu pondudumu. We shall be raised in the corruptible, we shall be changed. Appudu mrugu achheluga lepabadudru, manam marpu pondudumu. We shall be changed, manamu marpu pondudumu. We will see the Lord, manam prabhuni chudadumu. That in second Corinthians, రెండవ కొరింథీయులు chapter 3, మూడవ అధ్యాయం verse 18, 18వ వచనం, we are changed, మనము ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ప్రెసెంట్ కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్, ఇది ప్రస్తుతము కొనసాగబడుతున్నటువంటి అనుభవము. సో బిలీవర్స్, లెట్ us move into this ఎక్స్పీరియన్స్, కనుక ప్రియులారా ఈ యొక్క అనుభవంలోనికి మనం కదలదుము గాక. గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమకు. రేడియంట్, ఆ యొక్క మనము ప్రకాశిస్తూ
ఆ అట్టి ముఖమును కలిగి వెళతాం. చేంజింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ గ్లోరీ టు అనదర్ స్టేట్ ఆఫ్ గ్లోరీ. ఒక మహిమా స్థితిలో నుండి ఇంకొక మహిమా స్థితిలోనికి మార్పు చెందుతూ. బై ద స్పిరిట్ వర్కింగ్ ఇన్ సైడ్ మీ. నా యందు ఆ యొక్క ఆత్మ కార్యం చేయడం ద్వారా. బై ద పవర్ ఆఫ్ ద రిసన్ వన్ హూ ఇస్ అట్ గాడ్స్ రైట్ హ్యాండ్. దేవుడి కుడి పార్శ్వన లేపబడినటువంటి ఆయన శక్తిని పొందినవాడిని. దట్ ఇస్ హౌ వి ఆర్ మేడ్ మినిస్టర్స్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. ఆ రీతిగానే మనము క్రొత్త నిబంధనకు పరిచారకులుగా చేయబడ్డాం. నాట్ ఓన్లీ వి షల్ బి చేంజ్. మనం మార్పు చెందడం మాత్రమే కాదు, వి ఆర్ చేంజ్. మనం మార్పు చెందుతున్నాము. ఇస్ ద లార్డ్ చేంజింగ్ us మోర్ అండ్ మోర్. ప్రభు మనల్ని అధికముగా అధికముగా మార్పు చేస్తున్నాడా? ఇన్ సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 4, రెండవ కొరింథియన్స్ 4వ అధ్యాయంలో అపోస్టల్ పౌల్ అగైన్ స్పీక్స్ ఆఫ్ డెత్ వర్కింగ్ ఇన్ us. అపోస్టల్ పౌలు మనలో తిరిగి ఆయన యొక్క మరణం పనిచేసేది కలిగిస్తున్నాడు. సెకండ్ కొరింథియన్స్ రెండవ కొరింథీలు చాప్టర్ 4 నాలుగవ అధ్యాయం వర్స్ 10 పదవ వచనము. ఆల్వేస్ బేరింగ్ అబౌట్ ఇన్ ద బాడీ ద డైయింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ దట్ ద లైఫ్ ఆల్సో ఆఫ్ జీసస్ మైట్ బి మేడ్ మానిఫెస్ట్ ఇన్ అవర్ బాడీ. యేసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకుని పోతున్నాము. లైఫ్ మానిఫెస్ట్ ఇంకా జీవము ప్రత్యక్షపరచబడుతున్నది. యు రీడ్ ఇన్ ఫస్ట్ జాన్ మర్డ్ యోహాన్ లో ద లైఫ్ విచ్ వాస్ విత్ ద ఫాదర్ వాస్ మానిఫెస్టెడ్ అండ్ సన్. తండ్రి వద్ద ఉన్నటువంటి ఆ యొక్క జీవము కుమారునియందు బయలుపరచబడింది, ప్రత్యక్షమైంది. ఫస్ట్ జాన్ మర్డ్ యోహాను చాప్టర్ 1 మర్డ్ అధ్యాయం వర్స్ 2 రెండవ వచనం. ద లైఫ్ వాస్ మానిఫెస్టెడ్ అండ్ వి హావ్ సీన్ ఇట్. ఆ జీవం ప్రత్యక్షమైన మేము చూచితి. నౌ ద సేమ్ లైఫ్ ఆఫ్ ద రిసన్ సేవియర్ ఆ యొక్క లేపబడిన రక్షకుడి యొక్క అదే జీవమే ఇస్ బీయింగ్ మానిఫెస్టెడ్ త్రూ యు అండ్ మీ. నీ ద్వారా నా ద్వారా అదే ప్రత్యక్షం అవుతున్నది. So for that we bear about in our body the dying of the Lord Jesus Christ. Aarithiga manu Christu prabhu yokka maranane vahinchukoneltam. That the excellency of the power may be of God and not of us. Advara devu adi kevalamu devuni yokka shreshthamainatvanti shaktiye gaane adi manundi vachedi kaadu. So the apostle lists the experience through which he went in 2 Corinthians chapter 4. Rendu Corinthians 4 adhyayamlo apostolu thanu vellinatvanti aa yokka kashta paristhithula jabita isthunadu. 2 Corinthians 2 Corinthians chapter 4 4 adhyayam verse 7 he says, we have this treasure in earthen vessels that the excellency of the power may be of God and not of us. So ayanu aa balajikyamu moolamainadi kaaka devuni devunattu మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలిగి ఉన్నది. ఎక్సలెన్సీ ఆఫ్ ద పవర్ ఆ శక్తి యొక్క బలాధిక్యము. సో ఐ షుడ్ సే ఎక్సలెన్స్ నేను శ్రేష్టమైనది బలాధిక్యం అని చెప్పాలి. నాట్ ఓన్లీ ఎమర్జెన్స్ అది కేవలం లేపవడం మాత్రమే కాదు. నాట్ ఓన్లీ ఫ్రేగ్రెన్స్ అది వాసన మాత్రమే కాదు. నాట్ ఓన్లీ రేడియన్స్ గోయింగ్ ఫర్ దిస్ గ్లోరీ అది ఆయన మహిమను కనపరిచే ప్రకాశమైనది కాదు. ఎక్సలెన్స్ ఎక్సలెన్స్ ఆల్ ఆఫ్ ఇస్ ఎక్సలెన్స్ తన యొక్క క్రీస్తు ప్రభు యొక్క తన యొక్క సమస్త శ్రేష్టత్వంతో ఇది బలాధిక్యమైనది. అండ్ ఐ వుడ్ సే వర్సెస్ 5 అండ్ చాప్టర్స్ 5 అండ్ 6 ఐదు ఆరు అధ్యాయముల్లో నేను చెప్పాలంటే పర్ఫార్మెన్స్ పని చేయుట. నౌ వి పర్ఫార్మ్ బట్ ద లార్డ్ వాంట్స్ టు డు. ఇప్పుడు ప్రభు మనం ఏం చేయాలని కోరుతున్నాడో దాన్ని మనం జరిపించడా. సో ది అపోస్టిల్ త్రూ హిస్ ఎక్స్‌పీరియన్స్ వాస్ సెట్టింగ్ ఫోర్త్ బిఫోర్ ద కొరింథియన్స్ టు బ్రింగ్ దెం అవుట్ ఆఫ్ దేర్ కార్నల్ కండిషన్ బై ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. అపోస్టిల్డు ఇప్పుడు కొరింథలో ఉన్నటువంటి విశ్వాసులను తమ యొక్క శారీరక క్రియ అనుభవంలో నుండి ఈ పూర్తన శక్తి ద్వారా ఈ స్థితిలో తీసుకుని రావాలని ముందుస్తున్నాడు. దెన్ హి సేస్ ఇన్ సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 6 రెండవ కొరింథీల 6 అధ్యాయంలో తన అంటున్నాడు వర్స్ 1 మొదట వచనం. వి దెన్ యాస్ వర్కర్స్ టుగెదర్ విత్ హిమ్ కాగా మేము ఆయన తోటి పనివారమై ఉంటున్నాము. వి దెన్ యాస్ వర్కర్స్ టుగెదర్ కాగా మేము ఆయన తోటి పనివారమై ఉన్నాము. సో యాస్ వర్కర్స్ టుగెదర్ విత్ హిమ్ ఇప్పుడు వారితో పాటు పనివారమై ఉంటున్నా ఉండగా వి ఆట్ టు ఎంజాయ్ ద విక్టరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క విజయమును అనుభవించి తీరాలి. ద వర్క్ డిపెండ్స్ ఆన్ ద విక్టరీ వి ఎంజాయ్. మనము అనుభవించే ఆ యొక్క విజయం మీదనే పని ఆధారపడింది. ద పర్ఫార్మెన్స్ డిపెండ్స్ అపాన్ ద పవర్ వి ఎంజాయ్. మనం చేసే ఆ యొక్క పని మనలో కార్యసాధకమవుతున్నటువంటి ఆ యొక్క శక్తి యొక్క అనుభవం బట్టి ఆధారపడి ఉంటుంది. అపోస్టల్ పౌల్ సేస్ ఇట్ ఇస్ అన్ ఇన్వర్డ్ పవర్ వర్కింగ్ ఇన్ మీ. అపోస్టల్ పౌల్ అంటున్నాడు ఆంతరికంగా నాలో కార్యసాధకమవుతున్నటువంటి ఆ యొక్క శక్తిని బట్టి అంటున్నాడు. కొలొసియన్స్ చాప్టర్ 1 కొలొసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొలొసియన్స్ చాప్టర్ 1 కొలొసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 29 29 వచనము. Whereunto I also labor, striving according to his working, which worketh in me mightily. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. అపోస్టల్ ఆల్వేస్ యూస్ దట్ ఎక్స్ప్రెషన్ వర్కింగ్ అకార్డింగ్ టు ద పవర్ దట్ వర్కింగ్ ఇన్ మీ. అపోస్తలుడు అనేక పరాయణ యొక్క మాటను ఉపయోగిస్తాడు. ఆయన క్రియాశక్తి
క్రియాశక్తిని బట్టి నాలో కారసాధకమవుతున్న ఆ క్రియాశక్తిని బట్టి అన్నాడు. ఎఫీషియన్స్ చాప్టర్ 3 ఎఫీషియన్స్ రాసిన పత్రిక మూడో అధ్యాయం వర్స్ 7 ఏడో వచనము whereof I was made a minister according to the gift of the grace of God given unto me by the effectual working of his power. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. అకార్డింగ్ టు ద గిఫ్ట్ ఆయన కృపావరమును బట్టి అండ్ ఎఫెక్చువల్ వర్కింగ్ ఆఫ్ హిస్ పవర్ అది కార్యకార్యగు తన శక్తిని బట్టి దిస్ పవర్ వాస్ రిలీజ్డ్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యొక్క శక్తి పునరుద్ధరణటువంటి క్రీస్తు ప్రభు ద్వారా విడుదల గావించబడుతున్నది. ప్రోగ్రెసివ్లీ ఇట్ హస్ టు బి ప్లాంటెడ్ ఇంటూ యువర్ లైఫ్ అండ్ మైండ్ అది నీ జీవితంలో నా జీవితంలో క్రమముగా జరుగుటకై నాటబడుతున్నది. అండ్ ఇన్ ఆల్ దిస్ చాప్టర్స్ వి సీ ది ఎక్స్‌పీరియన్స్ త్రూ విచ్ ద వెసల్ ఆఫ్ గాడ్ వెన్ టు బి ఎ వెసల్ ఫర్ దట్ పవర్. ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాము దేవుడి ద్వారా వాడబడే పాత్ర ఆ రీతిగా ఉండవాలని కోరుతున్నాడు. సో దట్ హీ కుడ్ బి ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ తద్వారా తాను దేవుని యొక్క పనిలో నిమగ్నుడు కావాలని. సో వి నీడ్ ద విక్టరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ టు బి వర్కర్స్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ కనుకనే ప్రభు యొక్క కార్యముల్లో క్రీస్తు ప్రభు యొక్క విజయాన్ని పొందినటువంటి పని వారు కావాలని కోరుతున్నాం. ఓ లెట్ అస్ బి విల్లింగ్ టు గివ్ అవర్ సెల్ఫ్ టు హిమ్ దిస్ మార్నింగ్ కనుకనే ఉదయకాలం మనం మనమే ఆయనకు అప్పగించుకునే వారముగా ముందుగాక లెట్ అస్ డిసర్న్ ద డెడ్ ఫ్లై ఆ యొక్క చచ్చిన ఈగలను మనం వివేచించే వారంగా ఉంది. Let us discern the tendency of Moab at ease, not willing to be poured from vessel to vessel. ఒక పాత్రలో నుండి ఇంకో పాత్రలోనికి కుమ్మరింపబడకుండా సులభంగా ఉన్న చోటనే ఉండే మోయాబ్ వంటి స్థితిలో ఉండకుండా ఉంది గాక. And hence the fragrance is not there. కనుకనే ఆ యొక్క సువాసన రాలేకుండా ఉంటుంది. The change is not taking place. ఆ యొక్క మార్పు కలగకుండా ఉంటుంది. And the excellency of his power is withheld. ఆయన యొక్క శక్తి సామర్థ్యములు ఆ శ్రేష్ఠత్వము బలాధికత ఆగబడింది. The performance of God is not there. దేవుని యొక్క కార్యము మనలో లేదు. Oh Lord, give us this victory. ఓ దేవా ఈ యొక్క విజయాన్ని దయచేయము. A few minutes concerning the work of the Lord. కొన్ని నిమిషములు దేవుని యొక్క పని సేవ విషయమే ఆలోచిస్తూ First Corinthians chapter 15. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము. Apostle used that expression. అపొస్తలుడు ఈ యొక్క మాటను ఉపయోగిస్తున్నాడు. First Corinthians chapter 15. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము. We read after he speaks of victory in verse 57. 57వ వచనములో విజయాన్ని గురించి మాట్లాడిన తర్వాత 58వ వచనములో therefore my beloved brethren be steadfast unmovable always abounding in the work of the Lord. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి తిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనే ఉండి. వర్స్ 10 పదవ వచనము హి మెన్షన్స్ ఆఫ్ తిమోతి ఫర్ హి వర్కర్స్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ ఆయన తిమోతి విషయం మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభు నిమిత్తమై ప్రయాసపడుతున్నాడు. వై స్పీక్స్ ఆఫ్ తిమోతి ఎందుకు తిమోతి విషయమే మాట్లాడుతున్నాడు? ఇన్ యాక్ట్స్ చాప్టర్ 13 అపొస్తల కార్యం 13వ అధ్యాయంలో ద హోలీ గోస్ట్ సేడ్ పరిశుద్ధాత్మడు చెప్పాడు సెపరేట్ మీ పాల్ అండ్ బర్నబాస్ సౌల్ అండ్ బర్నబాస్ కా సౌలును బర్నబాను నా పని నిమిత్తమై ప్రత్యేకించుడి బట్ బర్నబాస్ ఇస్ నో మోర్ దేర్ అయితే ఇప్పుడు బర్నబాస్ అక్కడ లేడు. సమ్ సిచువేషన్ హి సెపరేటెడ్ ఆయన ఏదో పరిస్థితి ద్వారా వేరైపోయాడు. నౌ తిమోతి హస్ కమ్ ఇన్ యాక్ట్స్ 16 ఇప్పుడు అపొస్తల కార్యములు 16లో తిమోతి వచ్చాడు. And the work of the Lord is continued. ఇప్పుడు ప్రభు యొక్క కార్యము కొనసాగబడుతున్నది. Are you in the work of the Lord? నీవు ప్రభు యొక్క కార్యములో ఉంటున్నావా? Are you with somebody whom you can call your Paul? నీవు పౌలు అని పిలువబడే ఎవరైనా జతవాడు ఉంటున్నాడా? Are you in the work of the Lord? Independent worker? లేక నువ్వు వ్యక్తిగతముగా స్వయం సేవకుడిగా ఉంటున్నావా? It is not the work of the Lord. ఇది ప్రభు యొక్క పరిగణ. Work of the Lord means the Lord is working in you. ప్రభు యొక్క పని ఏంటిగానా ప్రభువే నీలో పని చేస్తున్నాడు. The Lord working in you brings you in fellowship with others. ప్రభు నీలో పని చేస్తూ ఉంటే ఇతరులతో సహవాసంలోనికి తీసుకుని వస్తాడు. అండ్ యు సీక్ టు మూవ్ టుగెదర్ అండర్ హిస్ అనాయింటింగ్ అప్పుడే ఆయన యొక్క అభిషేకం క్రింద ఉండి నువ్వు కదిలింపబడే చూస్తావు. బికాస్ పౌల్ సేడ్ ఎందుకంటే పౌల్ అంటున్నాడు ఆల్ సీక్ దేర్ ఓన్ అందరూ తమ సొంత కార్యములే చూస్తున్నారు. రైటింగ్ టు ఫిలిప్పియన్ ఈ సైజ్ ఇన్ ఫిలిప్పియన్ చాప్టర్ 2 ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం అంటున్నాడు వర్స్ 21 21వ వచనములో ఫిలిప్పియన్ 2:21 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 సీక్ దేర్ ఓన్ నాట్ ద సేమ్ అందరూ తమ స్వకార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఓ హిస్ రైటింగ్ అబౌట్ వర్కర్స్ ఆయన పని వారి కొరకే రాస్తున్నాడు. హిస్ రైటింగ్ అబౌట్ దోస్ హూ షుడ్ విత్ హిమ్ ఎవరైతే ఆయనతో పాటు నిలిచి ఉండగలరో వారి కొరకే రాస్తున్నాడు. అండ్ హి సేస్ ఆల్ ఆర్ సీకింగ్ దేర్ ఓన్
అందరూ కూడా తమ సుకారమునే చూసుకుంటున్నారు. An old song which you don't sing now nowadays. ప్రతివాడు తన సొంత పనులే చింత కలిగి చేత. ఈ దినములో మనము పాడలేదు. అది పాత పాట ఒకటి ఉంది. I'm going to sing that. నేను పాడతాను. Those who know sing it with me. ఎవరికైతే ఆ పాత పాట తెలుసునో నాతో పాటు కలిసి పాడండి. ప్రతివాడు తన సొంత పనులే చింత కలిగి ప్రతివాడును తన సొంత పనులే చింత కలిగి తానా సొంద పనులే చింద కలుగి చేసి తలిలలో ప్రతివాడు తానా సొంద పనులే చింద కలుగి చేసి తలిలలో ప్రభు ఏసు పనులను నీవు పాడుకుండెదవా ప్రభు యేసు పనులను నీవు పాడుకుండెదవా ప్రభు యేసు పనులను నీవు పాడుకుండెదవా ప్రియుడా ప్రభు యేసునకు ప్రభు యేసునకు వేదాల తలమిమ్ము ప్రియుడా ప్రభు యేసునకు వేదార తలమిమ్ము సో వి మస్ట్ బి బ్రాట్ అవుట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ కనుక ప్రియులారా మన స్వయంలో నుండి మనం వెలుగులు తీసుకుని రావడాలి డీప్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద క్రాస్ లిబరేటింగ్ అస్ ఫ్రమ్ సెల్ఫ్ రిలీజింగ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ స్వయంలో నుండి ఆ యొక్క సిలువ కార్యము మనం వెలుపల తీసుకొచ్చి ఆ జీవం ప్రేమ చేయాలి సో దట్ వి మే బి ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ తద్వారా మనం ప్రభు యొక్క కార్యములు పనులు ఉండరావున సో వాట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ ప్రభు యొక్క పని ఏంటి ఇట్ మే హావ్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అది వివిధ పక్షములు వైపులుగా ఉండవచ్చు బట్ వి రీడ్ ఇన్ ఎఫీషియన్స్ చాప్టర్ 4 ఎఫీషియన్స్ రాసిన పత్రిక 4 లో చూస్తున్నాం హి అసెండెడ్ ఆన్ హై దట్ హి మైట్ ఫిల్ ఆల్ థింగ్స్ ఆయన సమస్తమును నింపుదే నిమిత్తమై ఆయన ఆరోహణమయ్యాడు ఎఫీషియన్స్ చాప్టర్ 4 ఎఫీషియన్స్ రాసిన పత్రిక 4 10 పదవచనము హి దట్ డిసెండెడ్ ఇన్ ద సేమ్ ఆల్సో దట్ అసెండెడ్ అప్ ఫార్ అబౌవ్ ఆల్ హెవెన్ దట్ హి మైట్ ఫిల్ ఆల్ థింగ్స్ దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునే ఉన్నాడు సో వన్ డే గాడ్ ఇస్ గోయింగ్ టు ఫిల్ దిస్ యూనివర్స్ విత్ క్రైస్ట్ ఒకనాడు దేవుడి యొక్క సార్వత్రికాన్ని క్రీస్తుతో నింపుదేని అంటున్నాడు బట్ టుడే దట్ ఫుల్నెస్ ఇస్ బీయింగ్ బ్రాట్ ఇన్ టు ద చర్చ్ హిస్ హౌస్ అయితే నేడు దినము ఆ యొక్క సర్వ సంపూర్ణత ఆయన ఇంటిలోనికి ఆ సంఘములను తీసుకున్నబడింది ద జూ అండ్ జెంటైల్ టేకెన్ ఫ్రమ్ ద నేషన్స్ టు కంటెయిన్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు ప్రభు యొక్క ఆ సర్వ సంపూర్ణత నింపుజెట్టుకై యూదులు అనే జనాంగములు తీసుకున్నబడుతున్నారు ఎఫీషియన్స్ చాప్టర్ 1 ఎఫీషియన్స్ రాసిన పత్రిక మాట జామ్ వర్స్ 23 23 వచనం విచ్ ఇస్ హిస్ బాడీ ద ఫుల్నెస్ ఆఫ్ హిమ్ దట్ ఫిల్లెత్ ఆల్ ఇన్ ఆల్ ఆ సంఘము ఆయన శరీరము అది సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటిని నింపుతున్న వాటితో నింపబడినదే ఉన్నది పదకొండు ఆ యొక్క వరములు జీవులు తన సంఘానికి కొన్ని పర్యావరణం అనుకుంటాం ఒక స్థలంలో ఉండమని ఐ నో ఎవ్రీథింగ్ నాకు అంత తెలుసు ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్ నాకు ఇప్పుడు ఏ సహాయం అక్కర్లేదు బట్ ద లార్డ్స్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ అపోస్టిల్స్ ప్రొఫెట్స్ పాస్టర్స్ టీచర్స్ Take their share under the headship of the Lord to bring the saints unto the perfection. అయితే ప్రభు యొక్క చిత్తం ఏంటంటే ఆయన అపోస్తలులు ప్రవక్తలు సువార్తికులు కాపర్లు ఉపదేశకులు వీళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క శిరసత్వం కింద ఉండి విశ్వాసులందరినీ క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ పురుషత్వంలో తీసుకుని రావాలని ఆయన ఉద్దేశం So we got to enter into these spiritual realities. కనుక ఈ యొక్క ఆత్మీయ వాస్తవికత్వంలోనికి సత్యంలోనికి మూలంలోనికి రావాలి Let's not be a worker. ఏదో కేవలం పనివాడిగా మాత్రమే ఉండదు ధర్మన్ సేవకుడిగా పుట్ మై ఫెన్స్ అరౌండ్ ఏదో నా యొక్క కంచె చుట్టూ వేసుకుని అండ్ కలెక్ట్ ద మనీ ఆన్ సండే ఆదివారం డబ్బుంతా వసూలు చేసుకుని అండ్ బ్రింగ్ మై డెడ్ ఫ్రై ఆన్ సండే ఆదివారం నాడు తచ్చి ఈగలు తీసుకొచ్చి అండ్ కీప్ ద ఫక్ బారెన్ ఆ యొక్క నిష్ప్రతమైనటువంటి ప్రవర్తన నడక కలిగి ఉండి ఎంటర్ ఇన్ టు ద డివైన్ ప్రిన్సిపల్స్ ఫర్ ద బిల్డింగ్ అప్ ఆఫ్ పీపుల్ ఆ యొక్క తన ప్రజలను కట్టవని చెప్పి ఆయన ఇంట్లోనికి నడుస్తున్నావి దట్స్ ఓన్లీ వి క్యాన్ స్ట్రెంగ్తన్ దెమ్ అండ్ ఫీడ్ దెమ్ ఈ రీతిగానే వారిని మనము బలపరచగలము వారికి పోషణ ఇవ్వగలము సో ఇన్ దిస్ డిస్పెన్సేషన్ ఫ్రమ్ పెంటెకోస్ట్ ఇన్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ద లార్డ్స్ కన్సర్న్ ఇస్ దట్ ద చర్చ్ should be filled with his fullness ee yokka taramulo aa yokka pentecost dinamu naadu nundi neti varukunu
దేవుని యొక్క సర్వ సంపూర్ణత తన యొక్క ఇంటిలో తన సంఘములో నింపదేవనని పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. నౌ యు ఆర్ ఫీలింగ్ హంగరీ. ఇప్పుడు మనకందరికీ ఆకలి అయితే ఉంది. ఐ విల్ లెట్ యు గో విత్ అనదర్ 10 మినిట్స్. ఇంకో 10 నిమిషాల్లో మిమ్మల్ని పంపిస్తాము. బట్ బిఫోర్ ద రైస్ కెన్ కమ్ ఇన్సైడ్ యు, నీ లోపలికి ఆ యొక్క అన్నం పడే లోపల, బిఫోర్ ద రైస్ కెన్ ఫిల్ యు, నీ యొక్క అన్నము నీ కడుపును నింపే మునుపు, ఇట్ మస్ట్ బి ఫిల్డ్ ఇన్ ద వెసల్స్ ఇన్ ద కిచెన్. అక్కడ వంటశాలలో పాత్రలు నింపాలి. దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ఫిల్డ్ ఇన్ యు. తర్వాతనే నిన్ను నింపగలదు. బిఫోర్ గాడ్ కెన్ ఫిల్ ద యూనివర్స్ విత్ ద గ్లోరీ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ సన్. దేవుడు తన యొక్క మహిమతో తన కుమారుని యొక్క జ్ఞానముతో ఈ సార్వత్రికాన్ని నింపజేసే మునుపు, హి ఇస్ టేకింగ్ ఎ పీపుల్ ఫ్రమ్ ద వరల్డ్. ఆయన లోకంలో నుండి ప్రజలు తీసుకొస్తున్నాడు. సెపరేటింగ్ దేమ్, వారిని ప్రత్యేకపరుస్తున్నాడు. అనాయింటింగ్ దేమ్, వారిని అభిషేకిస్తున్నాడు. సాంక్టిఫైయింగ్ దేమ్, వారిని పరిశుద్ధీకరిస్తున్నాడు. ఫిల్లింగ్ దేమ్ విత్ హిస్ స్పిరిట్, తన క్రీస్తుతో నింపజేస్తున్నాడు. త్రూ దెమ్ హి విల్ ఫిల్ ద ఎర్త్, వారి ద్వారానే ఆయన సార్వత్రికమంతా కూడా నింపజేస్తున్నాడు. దిస్ ఇస్ యువర్ కాలింగ్. అది నీ పిలుపు. దిస్ ఇస్ యువర్ కాలింగ్. అదే నీ పిలుపు సోదరుడా. ఓ, వై నాట్ రెస్పాండ్ టు క్రైస్ట్. ఎందుకు క్రీస్తు ప్రభుకు మనం నేడు జవాబు బదులు ఇవ్వగలము? కొరింథీయులు అండర్స్టాండ్. అయితే కొరింథీయులు వీటిని అర్థం చేసుకునే బ్యార్ దేవర్ థింకింగ్ ఆఫ్ దెంసెల్ఫ్, వారు తమంతట తామే ఆలోచించుకుంటున్నారు. హిండరింగ్ ద డీపర్ వర్కింగ్ ఆఫ్ ద క్రాస్, క్రీస్తు ఆ యొక్క సిలువ యొక్క లోతైన అనుభవమును ఆటంకిస్తున్నారు. హ్యాండ్ పౌల్ బ్రింగ్స్ కరెక్షన్. అయితే పౌలే అక్కడ దిద్దుబాటు తీసుకొస్తున్నాడు. తద్వారా దేవుని యొక్క పూర్తి ఉద్దేశ సంకల్పంలోనికి వాడు రావాలని కోరి, వర్కదలో ప్రభు యొక్క పని, అబౌండింగ్ ఇన్ ద వర్కదలో ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందు పని నిమగ్నం అవుతా. కమ్ బ్యాక్ టు ద రిఫరెన్స్ ఇన్ జెర్మీయా చాప్టర్ 50. జెర్మీయా 50 అధ్యాయంలోకి మునుపు చదివిన వాక్యంలోకి రండి. జెర్మీయా చాప్టర్ 50, జెర్మీయా 50 అధ్యాయము, ద వర్క్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మెన్షన్. అక్కడ ప్రభు యొక్క పని విషయం చెప్పబడింది. జెర్మీయా చాప్టర్ 50, జెర్మీయా గ్రంథం 51వ అధ్యాయము verse 6 says, flee out of the midst of Babylon. ఆరో వచనం ఆయబడింది, బాబిలోను నుండి పారిపోడి. verse 10, పదో వచనము, the Lord hath brought forth our righteousness, come and let us declare in Zion the work of the Lord our God. యెహోవా మన న్యాయమును రుజువుపరుచుచున్నాడు, రండి సియోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము. The work of the Lord is related to Zion. ప్రభు యొక్క పని సియోనుతో సంబంధం కలిగి ఉన్నది. Zion speaks of God's perfection, his fullness in relation to Christ. సియోను అనగా క్రీస్తుతో కూడా దేవుని యొక్క సంపూర్ణత సర్వ సంపూర్ణత ఏంటున్నది. ఇజ్రాయెల్ వాస్ ఫిల్డ్ విత్ సిన్, ఇజ్రాయెల్ పాపములతో నింపబడినారు. ఎవరింగ్ కెప్టివిటీ, వాళ్ళు చెరగొనబడినారు. రిఫ్యూజ్ ద ప్రొఫెట్, వాళ్ళు ప్రవక్తలను నిరాకరించారు. బట్ ఆఫ్టర్ ఎ ఫుల్నెస్ ఆఫ్ టైమ్, అయితే కాలం సంపూర్ణమైనప్పుడు, రెమ్నెంట్ కేమ్ అవుట్, ఆ యొక్క శేషం వెలుపలకు వచ్చింది. అండ్ దేర్ వాస్ అ ప్రొక్లమేషన్, అక్కడ ప్రకటన చేయబడింది. యు ఫైండ్ ఇన్ ఎజ్రా చాప్టర్ 1, గా ఎజ్రా మొదట దేవులో చూస్తున్నాం. ద కింగ్ making a proclamation, who is willing to go to build the house of God in Jerusalem. Jerusalem lo devuni mandirani kattidikai evaru velladuru ani prakatan chesadu. The book of Ezra, Ezra pustakam chudandi, chapter 1, Moda Dan, Ezra chapter 1, Ezra Moda, Ezra Moda Dan, Ezra chapter 1, Ezra Moda Dan, verse 3, moodo vachinamu, Cyrus is making this proclamation, who is there among you of all his people, is God be with him, let him go up to Jerusalem which is in Judah and build the house of the Lord God of Israel. కోరుషు ఈ రీతిగా ప్రకటన చేస్తున్నాడు, తన ఏలుబడినందు మూడవ సంవత్సరం తన అధిపతులు అందరికీ సేవకులకు విందు చేయించును, పారిశుద్ధిక దేశం యొక్క మధ్య మాధ్య దేశం యొక్క పరాక్రమ చాలను గనులను. క్షమించండి, హూ ఇస్ దేర్ అమంగ్ యు ఆఫ్ ఆల్ హిస్ పీపుల్, ఇస్ గాడ్ బి విత్ హిమ్, లెట్ హిమ్ గో. ఎజ్రా మొదటి అధ్యాయం 3వ వచనము, కావున ఆయన జనంలో చేరికైన వారే, మీ మధ్య నివసించు వారెవరు? వారు యూదా దేశమందున యెరూషలేమును గోపోయి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను, వారి దేవుడు వారికి తోడే ఉండుగాక. హూ ఇస్ దేర్ అమంగ్ యు, ఎవరు మీ మధ్యలో వెళ్ళగలరు? ఇట్స్ ఎ పర్సనల్ కాల్, ఇది వ్యక్తిగత పిలుపు. ఇట్స్ నాట్ ఎ మాస్ మూవ్మెంట్, ఇది ఏదో గుంపుగా కదలిక కాదు. ఎవ్రీవన్ హాస్ టు డిసైడ్, ప్రతి ఒక్కొక్కరు తీర్మానం చేసుకోవాలి. ఐ స్టే ఇన్ జెరూసలేం, ఇన్ బాబిలోన్, నేను బాబిలోనే ఆగునా? ఇట్స్ ప్రాస్పరస్ హియర్, ఇక్కడ అభివృద్ధి వర్ధిల్లుతున్నది. ఎవ్రీథింగ్ ఇస్ కంఫర్టబుల్, అంతా సుఖభోగంతోనది. కుషన్ చైర్, అన్ని మెత్తలు ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ బ్లాంకెట్, ఆ యొక్క ఎలక్ట్రిక్ బ్లాంకెట్ ఉన్నాయి. డెస్ట్ రోజ్ వస్తాయి, డెస్ట్ రోజ్ ఇంత ముందు చెప్పినా చెప్తున్నా. But the remnant renouncing comfort and those things moved out into Jerusalem. అయితే కొంత శేషము
బాబెల్లో ఉన్నటువంటి ఆ యొక్క సుఖభోగాలన్నింటిని నిరాకరించి యెరూషలేముకు ప్రయాణం చేశారు. దే కేమ్ విత్ ద రియల్ బర్డెన్ టు రీబిల్డ్ గాడ్స్ టెంపుల్. దేవుని యొక్క మందిరాన్ని తిరిగి కట్టు నిమిత్తమై నిజమైన భారం కలిగి వారు వచ్చారు. అండ్ దే బిగాన్ బై లేయింగ్ ది ఆల్టర్. వాళ్ళు బలిపీఠం కట్టడం ద్వారా ప్రారంభించారు. ఆల్టర్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ స్పీక్స్ ఆఫ్ ద క్రాస్. పాత నిబంధనలో బలిపీఠం అనగా సిలువ గురించి మాట్లాడుతుంది. ఎవరీ న్యూ బిగినింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఇస్ బై ది ఆల్టర్. దేవుని యొక్క ప్రజల ప్రతి కృత ప్రారంభములోను వారు బలిపీఠం కట్టి ప్రారంభిస్తూ నేను దేవుడికి పనివారంగా ఉండను కోరితే క్రాస్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ మీన్ సంథింగ్ ఫ్రెష్ అప్ టు డే ఫర్ యు అండ్ మీ. క్రీస్తు ప్రభు యొక్క సిలువ మనకు అనుగుణము తాజాగా క్రొత్తదిగా ఉండాలి. ఐ యామ్ విల్లింగ్ టు అప్లై ద క్రాస్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ థింగ్. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సంగతులు నేను సిలువను సమ్మతిస్తున్నానా. ఐ బీన్ సైడ్ ట్రాకింగ్ ఇట్. లేకపోతే ఆ యొక్క సిలువ కారణంలో నుండి దారి తొలగి పెడుతున్నానా. ఐ బీన్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు మెనీ థింగ్స్ బట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. నేను అనేక విషయాలకు ఒప్పుకుంటున్నాను, అయితే ఈ ప్రత్యేకమైనటువంటి విషయంలో సిలువ కార్యం కొరకే ఒప్పుకుంటున్నానా. దట్ ఇస్ ద లార్డ్స్ కాల్. అది ప్రభు యొక్క పిలుపు. దట్ ఇస్ ద లార్డ్స్ ఛాలెంజ్. అది ప్రభు యొక్క సవాలు. సో దే మూవ్డ్ అవుట్. వారు ఆరితిగా కదిలారు. దే లేట్ ది ఆల్టర్. వాళ్ళు బలిపీఠం కట్టారు. ఎజ్రా చాప్టర్ 3. ఎజ్రా 3వ అధ్యాయం చూడండి. ఎజ్రా చాప్టర్ 3. ఎజ్రా 3 వి రీడ్ ఇన్ వర్స్ 2. మనం రెండో వచనం చదువుతున్నాం. బిల్డ్ అట్ ది ఆల్టర్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ టు ఆఫర్ బర్న్ ఆఫరింగ్స్ దేర్ ఓన్. ధర్మశాస్త్రం రాయబడి ప్రకారము దహన బలులు అర్పించడకై ఇస్రాయేల్ దేవుని బలిపీఠం కట్టిరి. సో అరౌండ్ ది ఆల్టర్ ఈ యొక్క బలిపీఠం చుట్టూ విత్ రిన్యూడ్ కాన్సిక్రేషన్ వారు నూతనమైన రీతిగా సమర్పించుకుంటూ రిన్యూడ్ ఇన్ దే ఫేత్ వాళ్ళ యొక్క విశ్వాసమును తిరిగి నూతనపరుచుకుంటూ దే డిటర్మిన్డ్ టు కంటిన్యూ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ ప్రభు యొక్క కార్యములోనే కొనసాగించడమని తీర్మానం చేసుకుంటూ దే కేమ్ అవుట్ ఆఫ్ బాబిలోన్ బాబిలోన్ నుండి వెలుపలికి వచ్చారు. దే ఆర్ మూవింగ్ ఆన్ టు జయన్ వాళ్ళు సియోన్లోకి వచ్చారు. Went on. వారారితిగా కొనసాగిస్తుండగా the work stopped. ఆ పని ఆగిపోయింది. The people of the land, ఆ దేశీయులు hindered the work. పనిని అభ్యంతరం పరిచినారు. లెటర్స్ వర్ రిటర్న్ టు ద కింగ్. ఆ యొక్క రాజుకు పత్రములు రాశారు. సీ ఎజ్రా చాప్టర్ 4. ఎజ్రా 4వ అధ్యాయం చూడండి. వర్స్ 24. 24 వచనం. Then sees the work of the house of God which is at Jerusalem. ఎరుసలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయిను. ఓ ఇస్ ద ట్రూ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కూడా ఇది సత్యంగా ఉన్నదా? సర్టన్ సిచ్యువేషన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ హస్ సీస్డ్. కొంత పరిస్థితి వరకు చూస్తే దేవుని యొక్క పని ఆగిపోయినదా? అండ్ ద లార్డ్ హస్ టు బ్రింగ్ హిస్ విక్టరీ ఇన్ ద న్యూ వే ఇన్ టు దిస్ సిచ్యువేషన్. అటువంటి పరిస్థితుల్లో మన ప్రభువే తన యొక్క విజయాన్ని నూతనమైన రీతిగా తీసుకుని రావాల్సిగా ఉంది. దెన్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ హగ్గాయ్, హగ్గాయ్ కాలంలో త్రూ హిస్ ప్రొఫెసీ తన యొక్క ప్రవచనం ద్వారా ద వర్క్ వాస్ రిన్యూ. ఆ యొక్క పని తిరిగి నవీనపరచబడింది. సీ హగ్గాయ్ చూడండి. హగ్గాయ్ చాప్టర్ 2 రెండవ అధ్యాయం. హగ్గాయ్ చాప్టర్ 2 హగ్గాయ్ రెండవ అధ్యాయం. వి రీడ్ హగ్గాయ్ చాప్టర్ 2. మనం చదువుతున్నాం హగ్గాయ్ రెండవ అధ్యాయంలో వర్స్ 3 మూడో వచనము. హో 3-4 లెట్ us రీడ్ ఇట్ టుగెదర్. మనం కలిసి చదువుకుంటాము. హూ ఇస్ లెఫ్ట్ అమంగ్ యూ దట్ సా దిస్ హౌస్ ఇన్ హర్ ఫస్ట్ గ్లోరీ? హౌ డు యూ సీ ఇట్ నౌ? ఇస్ ఇట్ నాట్ ఇన్ యువర్ ఐస్ ఇన్ కంపారిజన్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ థింగ్? Let now be strong, O Zerubbabel, say the Lord, and be strong, O Joshua, son of Josedek, the high priest. Be strong, all the people of the land, for I am with you, say the Lord. Verse 5, according to the word that I covenanted with you, when you came out of Egypt, my spirit remaineth among you, fear ye not. So that is how the work was renewed. Because of the fear, భయమును బట్టి, బికాస్ ఆఫ్ దేర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ వారి యొక్క స్వయం ఇచ్చలను బట్టి, బికాస్ ఆఫ్ దేర్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ పవర్టీ అండ్ డిఫికల్టీ వారి యొక్క కష్ట పరిస్థితులు, వారి యొక్క దారిద్ర ఇతర అవస్థలను బట్టి, ఇట్ ఇస్ నాట్ టైం టు బిల్డ్ ద హౌస్. వాళ్ళు అన్నారు దేవుడి మందిరం కట్టుడికి సమయం కాదు. బట్ హగ్గాయ్ టెల్ దెం, అయితే హగ్గాయ్ ఏమన్నాడు? కన్సిడర్ యువర్ వే, నీ యొక్క మార్గం ఆలోచించుడి. యు లివ్ ఇన్ యువర్ ఫీల్డ్ హౌసెస్. నీ యొక్క హగ్గాయ్ మొదటి అధ్యాయము మీరు సరంబీలు వేసిన ఇండలో నివసించరు. బట్ మై హౌస్ లైస్ బేస్, అయితే నా యొక్క మందిరం పాడైపోయి ఉండగా దేవ బిల్డింగ్ హౌసెస్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. గాడ్స్ హౌస్ ఇస్ లైయింగ్ వేస్ట్, అయితే దేవుని ఇల్లు అది పాడైపోయింది. పర్హాప్స్ ద టింబర్ విచ్ వాస్ బ్రాట్ ఫర్ బిల్డింగ్, ఒకవేళ ఆ మందిరం కట్టుడుగా తెచ్చినటువంటి కర్ర కలప, బికాస్ ద డిగ్రీ ఆఫ్ ద కింగ్ ఇస్ Hey, order, no working. ఇంకా పని చేయకూడదు, ఆపు చేయండి అని
రాజు దగ్గర నుండి ప్రకటన రాగా సో దే యూస్ టోల్డ్ వన్ టు అనదర్ వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకున్నారు దిస్ టింపర్ ఇస్ లైయింగ్ హియర్ ఇట్ విల్ గో వేస్ట్ లెట్ us build our houses after beds we'll get some more కర్ర కలప అంతా కూడా ఇట్లా వృధాగా పడింది మన ఇల్లు కట్టుకుంటాము తర్వాత చూసుకుంటాములే సో దే మస్ట్ హావ్ యూస్ ద టింపర్ వాళ్ళు ఆరిస్తుగా ఆ కలప సామాగ్రిని తమ ఇంటికి వాడుకోనొచ్చు గైస్ ఐ గో టు ద మౌంటైన్ కట్ వుడ్ అంటే అన్నాడు పర్వతం మీదకి వెళ్ళండి ఆ కలపను తరిగి తీసుకునండి అండ్ ద లార్డ్ షడ్ ఐ విత్ యు ఆ ప్రభు మీకు తోడే ఉన్నా అంటున్నా అంటున్నాడు నాట్ ఎన్ ఎమోషనల్ అపీల్ ఇది ఏదో భావోద్రేకంతో వచ్చినటువంటి విన్నపం కాదు నాట్ ఎ మాస్ మూవ్మెంట్ ఇది ఏదో ఒక సమూహంగా కదలిన కదలిక కాదు ఇట్ వాస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇది దేవుని యొక్క వాక్యం స్పిరిట్ ఆఫ్ గాడ్ మేడ్ ఇట్ రియల్ దేవుని యొక్క ఆత్మ వాస్తవంగా చేసినాడు థ్రోన్ ఆఫ్ గాడ్ మూవ్డ్ ఆన్ ద బిహార్ దేవుని యొక్క సింహాసనం వారి మధ్యలో వారిపక్షంగా కదిలినాడు ఇట్ వాస్ ద లార్డ్ వాంట్స్ హిస్ హౌస్ ఎందుకని ఆ ప్రభువే తన మందిని కాల్ కోరినాడు అండ్ వితౌట్ ఫియర్ భయం లేకుండా దే మూవ్డ్ ఇన్ టు ఇట్ వాళ్ళందులో ప్రవేశించారు ఇన్ ఫెయిత్ వారి విశ్వాసంతో దే మూవ్డ్ ఇన్ టు ఇట్ అందులో ప్రవేశించారు ద లార్డ్ బిగన్ టు బ్లెస్ దెం ప్రభు వారిని ఆశీర్వదించడం ప్రారంభించారు వారి యొక్క పరిస్థితులు మారిపోయాయి అండ్ హగాయ్ మేక్స్ దిస్ రిఫరెన్స్ హగాయ్ ఈ యొక్క లేఖన వచనం చెప్తున్నాడు చాప్టర్ 2 రెండవ అధ్యాయం Haggai chapter 2 Haggai 2nd adhyayam verse 7 7th vachanam I will shake all nations the desire of all nations shall come and I'll fill this house with glory saith the Lord of hosts verse Haggai. 9 the glory of this latter house shall be than greater than that of the former saith the Lord of hosts Haggai 2nd adhyayam 7th vachanam 9th vachanam nenu anijanandrani kadilippaga anijanandra yokka ishta vastulu tebadunu నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు ఈ కడవరే మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినని సైన్యములకు యెహోవా సెలవిస్తున్నాడు వర్స్ 3 హగ్గాయ్ ఇస్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ మూడో వచనములో హగ్గాయ్ ఈ రీతిగా ప్రశ్నిస్తున్నాడు సో ద హౌస్ ఇన్ ఇట్స్ ఫస్ట్ గ్లోరీ మేము ఆ మొదటి పూర్వపు మందిరం యొక్క మహిమను చూసేదము హౌ డు యు సీ ఇట్ నౌ ఇప్పుడు ఏ రీతిగా చూస్తున్నారు ఇస్ ఇట్ లైక్ నథింగ్ అది అది ఏ పార్ట్గా ఏం లేనిదిగా ఉన్నదా దో ఇట్ ఇస్ అ స్మాల్ హౌస్ అది ఒకవేళ చిన్న ఇల్లుగా ఉన్నప్పుడు స్మాల్ దాన్ సొలొమోన్ టెంపుల్ సొలొమోన్ మందిరం కంటే చిన్నదిగా పరిమాణంలో ఉన్నప్పుడు దిస్ ఇస్ ద వాల్యూ టు గాడ్ అయితే దేవునికి ఇది నివాస స్థలంగా ఉన్నది దిస్ ఇస్ వాల్యూ వాల్యూ అది దేవునికి ఇది విలువైనగా ఉన్నది సో బీ స్ట్రాంగ్ కనుకనే మీరు బలపడండి అండ్ బీ రీబిల్డింగ్ మీరు దాన్ని కట్టండి సో బిలబెడ్ దట్ ఇస్ గాడ్ సో కనుకనే ప్రియులారా దేవుడి క్రమం అది హి మే హావ్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్ అమంగ్స్ మన మధ్యలో నివాస స్థలమని కావాలని కోరుతున్నాడు His habitation. Ayaka Nivasasthala. He going to fill with the fullness of his own son. Tanayaka Santa Kumarani Sampurnatho Nimpajeshe Tham. And he has brought us together, framed us together to contain that fullness with all the saints. Which we do not know now. మనం ఇప్పుడు ఎరగనటువంటి సకల పరిశుద్ధులందరితోనూ కూడా కలిసి మనం ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క సర్వ సంపూర్ణతో నింపజేయవలనని మనం ఇక్కడ తీసుకొచ్చాడు అయితే వాళ్ళ యొక్క ఇంటిని చూసినప్పుడు అది ఎంత చిన్నదిగా ఇన్సిగ్నిఫికెంట్ చాలా కనబడని రీతిగా ఉంది సో ఎనిమీ మేక్స్ అస్ ఫీల్ దట్ ద వర్క్ ఇస్ సో ఇన్సిగ్నిఫికెంట్ శత్రు ఏ రీతిగా చేస్తా అంటే నువ్వు చేసిన పనంతా కూడా ఎంతో చిన్నది కనబడినది తెలియబడినది అని చూపిస్తాడు సో దట్ వి లూస్ ఆ రీతిగా మన యొక్క హృదయంలో అధైర్యం రావాలని నెహెమ్యా వాస్ బిల్డింగ్ దట్ వాల్ నెహెమ్యా గోడలు కట్టేటప్పుడు ఈవెన్ ఇఫ్ ఎ ఫాక్స్ రన్స్ ఇట్ విల్ బ్రేక్ అయా ఒక నక్క దాడితే పడిపోతాయి తిరిగి అని చెప్పి వాట్ ఆర్ యు గోయింగ్ టు డు నువ్వు ఏం చేయబోతున్నావు సో వెన్ యు గో బ్యాక్ టు యువర్ విలేజ్ నువ్వు తిరిగి నీ పల్లెకి వెళుతున్నావు అండ్ యువర్ టౌన్ నీ గ్రామానికి అవే గాడ్స్ వర్డ్ దేవుని వాక్యాన్ని విదేశీ స్మాల్ కంపెనీ ఆఫ్ పీపుల్ మీరు ఒక చిన్న దైవ జన గుంపులుగా ఉండొచ్చును టు ఫాలో ద లార్డ్ వాయిస్ హిస్ స్పిరిట్ అండ్ హిస్ వర్డ్ కనుక ప్రభు యొక్క స్వరాన్ని ఆయన ఆత్మను ఆయన వాక్యాన్ని అనుసరించండి కాన్వకేషన్ బి సో సో మెనీ పీపుల్ కాన్వకేషన్ చూస్తే ఇంత పెద్ద గుంపు బట్ ఇక్కడే ఊర్లో రెండు ఇద్దరు ముగ్గురే అయితే మా ఊర్లో చూస్తే ఇద్దరు ముగ్గురే కూడా డోంట్ బి డిస్కరేజ్ అదే పడవద్దు హోల్డ్ ఆన్ టు ద లార్డ్ కనుక ప్రభునే పట్టుకుని అండ్ సబ్మిట్ టు హిస్ వర్డ్ ఆయన వాక్యమునికి లోబడుము అండ్ యు ఆర్ బీయింగ్ దేర్ అప్పుడు నువ్వు అక్కడ ఉండడం ద్వారా విల్ ప్రిపేర్ అండ్ బ్లెస్ మెనీ మోర్ నీవు సిద్ధపరచబడి అనేకులను జీవించే వాడవుతావు verse 9 Haggai speaks of the latter house Haggai తొమ్మిదో వచనము రెండవ అధ్యాయ తొమ్మిదో వచనము కడవరి మందిరం యొక్క విషయం మాట్లాడుతున్నాడు verse 7 desire of all nations ఏడో వచనము అన్ని జనుల అందరి యొక్క కోరికలు తెలియజెప్తున్నాడు క్రైస్ట్ ఇస్ ద డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్స్ క్రైస్తే అన్ని జనాంగముల విషయమైనటువంటి ఆశ ఇష్ట వస్తువులు తీసుకొచ్చేవాడు ఆల్ నేషన్ షల్ కాల్ హిమ్ బ్లెస్డ్ అన్ని జనాంగములు అన్ని జనాంగములు అన్ని కూడా ఆయన ధన్యుడు అని చెప్పు హి విల్ కమ్ అగైన్ ఫర్ హిస్ హౌస్ ఆయన తిరిగి తన మందిరం నిమిత్తమే రాబో హి విల్ కమ్ అగైన్ ఫర్ హిస్ పీపుల్ ఆయన తన ప్రజల కొరకే తిరిగి రానంటున్నాడు దట్ ఇస్ ద లాటర్ హౌస్ అదే కడవరి మందిరము సో హగాయ్ హిస్ మూవింగ్ ఫ్రమ్ దిస్ లోకల్
హగ్గై ఈ యొక్క స్థానికంలో నుండి కదులుతూ టు ది ఇటర్నల్ ఆ యొక్క నిత్యత్వంలో కదులుతున్నాడు ఫ్రమ్ దిస్ లోకల్ హౌస్ ఈ స్పిరిచువల్ ఈ స్థానిక మందిరంలో నుండి ఆత్మీయ మందిరంలో కదులుతున్నాడు ద ప్రాఫెట్ వెన్ దే స్పీక్ ఆఫ్ సంథింగ్ ఆ ప్రవక్తలు వారు ఏ విషయమైనా కాస్త మాట్లాడినప్పుడు దే స్పోక్ సంథింగ్ ఆఫ్ ద ప్రెసెంట్ వాళ్ళు ప్రస్తుతం గురించి కొంచెం మాట్లాడారు అండ్ ఇన్ ఎ వే వి కెన్ అండర్స్టాండ్ దే టచింగ్ సంథింగ్ ఇటర్నల్ ఫ్యూచర్ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే గన భవిష్యత్తులో నిత్యత్వ వస్తువులు స్థాపిస్తున్నారు మనం అర్థం చేసుకోలేకుంటున్నాం సో యువర్ లోకల్ వర్క్ నీ యొక్క స్థానిక కార్యం లోకల్ అసెంబ్లీ నీ యొక్క స్థానిక సమాజం ఇస్ రిలేటెడ్ టు ది ఇటర్నల్ నిత్యత్వమునకు సంబంధించి ఉన్నది ఇఫ్ యు డిలే దేర్ నీవు అక్కడ ఆలస్యం చేస్తే యు ఆర్ డిలేయింగ్ ద డిజైర్ ఆఫ్ అవర్ నేషన్ మా యొక్క అన్య జనాంగముల యొక్క ఇష్టమును నీవు ఆపు చేస్తున్నావు యు ఆర్ డిలేయింగ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ప్రభు యొక్క రాకడ విషయంలో నువ్వు ఆపు చేస్తున్నావు లెట్ అస్ ఒబే హిమ్ కనుక విదే చూపుదు గాక లెట్ అస్ బి అబౌండింగ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ మన క్రీస్తు ప్రభువు ఆసక్తులు అవుదు గాక లెట్ అస్ డిసర్న్ ద ఫ్లైస్ విచ్ హిండర్ ద ఫ్రేగ్రెన్స్ ఆ యొక్క సువాసనను ఆటంకిస్తున్నటువంటి చచ్చిన ఈగలను వివేచించి తీసివేదు గాక లెట్ అస్ ఫర్ సేక్ ద టెండెన్సీ ఆఫ్ మోవాబ్ ఫర్ ఈస్ ఐ మూవ్ ఇన్ హిస్ ప్లాన్ ఆ యొక్క మోయాబు సుఖవంతముగా కదలకుండా నిలిచిన రీతిగా మనం ఉండకుండా ప్రభు నిమిత్తమే కదలదు గాక లెట్ అస్ బ్రింగ్ అవర్ కాన్సిక్రేషన్ టు ద లార్డ్ ప్రభుకు మన యొక్క సమర్పణ తీసుకొస్తుంది గాక రామ్ ఆఫ్ కాన్సిక్రేషన్ ఆ యొక్క ఆ యొక్క శ్రేష్టమైనటువంటి వారుగా పొట్టేరు వలె ఒక పొట్టేరును అర్పణగా తీసుకొచ్చేది తీసుకునండి లార్జర్ కాన్సిక్రేషన్ ఆ యొక్క విశాలమైనటువంటి అర్పణగా తీసుకునండి వాట్ ఇస్ యువర్ డిసిషన్ దిస్ ఆఫ్టర్నూన్ ఈ యొక్క మధ్యాహ్న కాలంలోని తీర్మానం యువర్ కమ్ విత్ యువర్ డెడ్ ఫ్లై నీ యొక్క చచ్చిన ఈగలతో వచ్చావా ఆర్ విల్ యు హావ్ ఎ రామ్ ఆఫ్ కాన్సిక్రేషన్ ఫుల్ కాన్సిక్రేషన్ టు ద లార్డ్ ఫ్రమ్ టుడే ప్రభుకు పూర్తి సమర్పణ ఇచ్చిన నిమిత్తమై ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చినావా లేక పొట్టేరును తీసుకొచ్చావా మేక్ యువర్ డిసిషన్ నేడే తీర్మానం తీసుకో అండ్ హీ విల్ గ్రాంట్ అస్ ద విక్టరీ ఆయన విజయాన్ని నీకు దయచేస్తాడు లార్డ్ బ్లెస్ హిస్ వర్డ్ టు యు ప్రభు తన వాక్యం నీకు నాకు జీవించును గాక అండ్ ఐ విల్ రిసీవ్ ఇట్ బై ఫేత్ ఆ పూర్తిగా విశ్వాసముతో ముందులాగును నౌ ప్రేయర్స్ ఆఫ్ లార్డ్ ఇస్ హావ్ ఫుల్లీ మానిఫెస్ట్ టు us నౌ టు సే నౌ సడల్ ప్రభు మీరు పంపించే ప్రతి స్థలంలోను క్రీస్తు ప్రభు వారి యొక్క పరిమళ వాసన అది కడగబడినటువంటి పరిస్థితి నింపబడినటువంటి పాత్రగా చేయండి మమ్మల్ని మేమే సమర్పించుకుంటుండగా అంగీకరించండి ప్రభా మీ ద్వారా హక్కులు పెట్టినటువంటి నిరుపిడి పదును గల సాధన చేయండి ప్రభా మీ యొక్క పరిశుద్ధ స్థలములో మమ్మల్ని మీ యొక్క జతమని వారికి చేయండి మీ యొక్క మహిమను కనుపరిచే పాత్ర అనేక హృదయాల్లో మీ యొక్క వాక్యం లోతుగా పనిచేయనివ్వండి దాని నిత్యమైన వాక్యం కాపుగాయండి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తునామున ప్రార్థిస్తున్నాము తండ్రి సాంగ్ నెంబర్ 32 32వ పాట పాడుకుంటాం ప్రభుకి స్తోత్రము స్తుతిని గెల్చెను ప్రభు యేసు ఎల్ల వేళ విజయమిస్తును ఘన విజయమిస్తును ప్రభు యేసు ఎల్ల వేళ విజయమిస్తును ఘన విజయమిస్తును ఓ సమాగత జయమే జయ మే మనా విన్
Savior, the Lord Jesus, have the glory, many power, both now and forevermore.